ಶ್ವನ್ನೋತಿಭಿಸೀದ ಸಾಧನ ಶ್ರೀಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ ಸದಾಶಿವಸಮಾರಂಭಾಂ ಶಂಕರಾಚಾರ್ಯಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರುಪರಂಪರಾಂ. ಅನ್ಯಥಾ ತತ್ ಅಜ್ಞಾನ, ಎತ್ತುನ್ನಪ್ಪುಡು ತತ್ತು ತೆಚ್ಚಿಪೆಟ್ಟುಕೋವಾಲಿ. ఏదైతే ఈ చెప్పిన దానికంటే అతహ ఈ చెప్పిన దానికంటే విరుద్ధంగా ఉంటుందో అది అజ్ఞానము. లైక్ వాట్? విపర్యయేన. అన్యథ అంటే విపర్య, విరుద్ధంగా, తల్లకిరుందులుగా ఉంటుంది. లైక్ వాట్? అమానిత్వం అంటే నువ్వు అభిమానం పెట్టుకోకు, నీ పేరు ప్రతిష్టలను పెంచుకునే ప్రయత్నం చేయకు, అలా అయితే నీకు ఆత్మస్వరూపం తెలుస్తుంది అని శ్రీకృష్ణుడు చెప్తే మన వాళ్ళు ఏం చేస్తారు? తమ పేరు ప్రతిష్టలు పెంచుకోవటమే పనిగా పెట్టుకుని వ్యవహారం నడిపిస్తూ ఉంటారు. దాని పేరు మానిత్వము అంటారు. అటువంటి మానిత్వం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దాని పేరే అజ్ఞానం. దంభం వద్దయా, నువ్వు ఏ ఈశ్వరారాధన చేస్తే దాన్ని రహస్యంగా చెప్పుకోవాలి, నేను ఈ మంత్రం చెప్పిస్తున్నాను ఆ మంత్రం చెప్పిస్తున్నాను అని ఊళ్ళో వాళ్ళకి చెప్పకూడదు, రహస్యంగా పెట్టుకో ఉంటే దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ చేయటం. అంటే నేను ఈ జపం చేస్తున్నాను ఆ జపం చేస్తున్నాను అంటూ ఉండాలి. దాన్ని దంభము అంటారు. ఆ దంభం ఉన్నట్లయితే దాని పేరే అజ్ఞానం. నా దగ్గరికి ఒక పెద్ద ఆయన వస్తూ ఉంటారు. నా దగ్గరికి ఎందుకు వస్తారంటే నేను ఏవో నాలుగు పళ్ళు, ఏదైనా ఒక రెండు వస్త్రాలు ఏమైనా కొత్త ఉంటాయి, అవి కొత్త దక్షిణ సాధువులు కదండి, దక్షిణ కూడా ఉపయోగపడుతుంది, ఖర్చు పెట్టుకుంటారు ఏమి, అవి ఇస్తూ ఉంటాను, అందుకోసం వస్తూ ఉంటాను. వచ్చినప్పుడు అలా నా వయస్సు 125 సంవత్సరాలని చెప్తారు. ఎందుకు అనవసరం కదా, ఎందుకు 125 సంవత్సరాలని చెప్పడం ఎందుకు అనవసరం కదా? నాకంటే కొద్దిగా పెద్దవారు ఏమి సందేహం లేదు, 70స్లో ఉంటారు, 80స్ కూడా కాదు. ఆ దగ్గరికి వచ్చి నా వయసు 125 అంటూ ఉండడం ఎందుకు? ఈ ప్రహసనం అనవసరం కదా. నేను శబ్దాలంత రోడ్డు దాకా వస్తుంది నాకు. ఏదో కథ కింద చెప్తుంటే నేను ఆ కథను ఆపి నేను డైవర్ట్ చేసేస్తూ ఉంటాను. చేసేసి ఇది మీకు ఉపయోగపడుతుందా, ఈ పండు మీరు బాగా ఇష్టపడతారా అని ఇలాగే డైవర్ట్ చేస్తూ ఉంటాను. సో ఏదో చేస్తాం, లేనిపోనివన్నీ కల్పించి చెప్పుకోవడం అదంతా అనవసరం కదా. పాపం ఆయన అమాయకుడు కాబట్టి ఆయనంతటా ఆయనే చెప్పుకుంటున్నాడు. మరో గడసర అయితే ఏం చేస్తాడు, ఓ శిష్యుడిని వేసుకొస్తాడు. ఈయన ఒక పెద్ద కుర్చీలో కూర్చోబెట్టి ఆ శిష్యుడు చెప్తూ ఉంటాడు, ఈయనకి 150 ఏళ్ళండి అని శిష్యుడు చెప్తాడు. నాకైతే ఓ ముట్టిగా వేయాలనిపిస్తుంది అలా చెప్పినప్పుడు. అలా ఎందుకు అనవసరం కదా, అనవసరం కదా. దేర్ ఆర్ 2 థింగ్స్, ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ హీ షుడ్ హైడ్ ఇట్, if it is true he should hide it, if it is false he should not speak like that. Kada kabatti if it is true adi dambhamo, if it is false inka varsa dan dambha, inka vere padam ledu kabatti dadi kuda dambhamlo padesam. ఇటువంటి దంభమును కలిగి ఉండుట అజ్ఞానము. ఇంకా లోకంలో ఎలా ఉంటారో మీకు చెప్తున్నా, ఇదంతా దంభం. ఒక ఆయనకి శాస్త్ర గంధము కూడా లేదు. శాస్త్రము అలాగా ఈవెన్ అయోటా ఫిఫ్టీ ఈజ్ నాట్ దేర్. ఆయన ఏమన్నారంటే, నేను ఈ అవతారంలో శాస్త్రాన్ని అసలు ముట్టుకోకూడదని అనుకున్నాను. ఎందుకంటే గడచిన అవతారంలో శాస్త్రాన్నంతని కూడా అగస్త్యుడు సముద్రాన్ని తాగేసినట్టుగా నేను తాగేశాను, ఒడిసి పట్టి తాగేశాను. కాబట్టి ఈ అవతారంలో సామాన్య జనులకి ఉపయోగకరంగా ఉండడం కోసం శాస్త్రాన్ని వద్దని నేను అనుకున్నాను అని చెప్పాడు. అంటే సామాన్య జనులు మూర్ఖులు కనుక వాళ్ళు మూర్ఖులుగానే ఉండిపోవడం కోసం, వాళ్ళకి ఏ శాస్త్రము ఏ జ్ఞానము చెప్పకుండా వాళ్ళల్లా మూర్ఖులుగానే ఉంచేయటం కోసం అవతారం వచ్చిందని అనుకోవాలా? ఈజ్ దట్ హౌ టు థింక్ అబౌట్ ఇట్? వాట్ కైండ్ ఆఫ్ ఎ దంభ ఇట్ ఈస్? తప్పు కదా అటువంటి దంభము. అలా ఉండకూడదు, చాలా తప్పదు. అజ్ఞానం వదతోన్యథ. సో
దంభాన్ని దరిదాపులకు కూడా రానివ్వకూడదు. హింస, హింస చేయకూడదు. పశుపక్ష్యాదులకు మన వలన ఏ రకమైన హింస కలుగరాదు. దేవుడి పేరుతో హింస చేస్తూ ఉండడం చాలా అజ్ఞానం, అది చాలా తప్పది, అలా చేయకూడదు. ఏనుగు దేవుడిని ఏనుగు మీద నీ నెత్తిని పెట్టుకుని ఊరేగించు, ఏనుగు మీద మాత్రం ఊరేగించదు. ఏనుగుని అడిగి, ఆ ఏనుగు, నాకు కూడా దేవుడు అంటే చాలా భక్తిగా ఉన్నది, నేను పూర్వజన్మలో దేవుణ్ణి కొలిచాను కాబట్టి నేను ఆ దేవుణ్ణి మోస్తాను, మీరందరూ నా మీద ఎక్కి ఆ దేవుణ్ణి పెట్టండి అని ఏనుగు కనుక చెప్పినట్లయితే చేయాలి. లేకపోతే ఏనుగుతో అలా చెప్పాలి, చెప్తే అది అనుమతిస్తే చేయాలి. లేకపోతే నీ నెత్తిని పెట్టేసుకుని ఊరేగించేయి. అంతేగాని ఏనుగు మీద పెట్టి ఊరేగించే హక్కు నీకు లేదు, ఏనుగును అడగకుండా. అలా హింస చేయకూడదు, చాలా తప్పదు. అహింస. క్షాంతి, శాంతికి ఆపోజిట్ అసహనము, కోపము, అసహనము, ఇంటోలరెంట్ యాటిట్యూడ్, మోస్ట్ ఇంటోలరెంట్. అసలు ఆపోజిట్ అభిప్రాయం ఎవడూ చెప్పనేకూడదు. చెప్పాడు అనుకోండి, అడుగో వాడు ఇలా చెప్పాడు, వాడు డౌన్ డౌన్, వాడిని కొట్టేయండి, తిట్టేయండి, జైల్లో పెట్టేసేయండి, అసలు ఇంకో ఒపీనియన్ చెప్పనేకూడదు. అలాగంటే ఇంటోలరెన్స్ మన సమాజంలో చాలా ఎక్కువైపోయింది. అలాంటి ఇంటోలరెన్స్ ఉండకూడదు. ఇప్పుడు ఏదో సమాజంలో ఏవో ఏదో సామాజికములైన రుగ్మతలు ఏవో ఉంటాయి, ఆ రుగ్మతల గురించి వాళ్ళు అనుకున్నదే మనం చెప్పాలి తప్ప, వాళ్ళు అనుకున్న దానికి డిఫరెంట్ ఒపీనియన్ చెప్తే, అదిగో వాడు డిఫరెంట్ ఒపీనియన్ చెప్పాడు, హీఈస్ ఏ బ్యాడ్ గాయ్, డౌన్ 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 డౌన్, వాళ్ళు అలాగే ఇంటోటి తిరిగేస్తున్నాడు ఏమిటి, ఇంకా జైల్లో ఎందుకు పెట్టేయలేదు, వీడే వీడే నిర్ణయం, వీడే జడ్జి, అన్నీ వీడే, వాడిని ఇంకా జైల్లో ఎందుకు పెట్టేయలేదు, ఇంకా ఎందుకు అరెస్ట్ చేసేయలేదు, అదే క్యా బాత్. అంత అసహనం ఎలా, అంత అసహనము చాలా తప్పు, అలా ఉండకూడదు. చాలా టాలరెంట్గా ఉండాలి. ఎవడో వచ్చి దేవుడు లేడు అంటాడు అంటే, అడుగో దేవుడు లేడు అంటున్నాడు, వీడు పాపి, పాఖండు, వీడిని జైల్లో పెట్టేసేయండి, కొట్టేసేయండి, తిట్టేసేయండి, ఆ హిరణ్యకశిపుణ్ణి ఎలా అయితే స్తంభంలోంచి దేవుడు వచ్చి నాశనం చేసేసాడో వీడు కూడా అలాగే నాశనం అయిపోతాడు అని ఈ రకమైన భాష మాట్లాడడం, దేవుడు లేడని అన్నా కూడా ఆ వ్యక్తి గురించి ఈ రకమైన భాష మాట్లాడడం చాలా తప్పు. నేను విని ఆశ్చర్యపోయాను. అగ్నివేశన్ ఒక ఆయన ఉన్నారు, స్వామి అగ్నివేశన్, ఆయన కొంచెం స్ట్రాంగ్ ఒపీనియన్స్ కలిగిన అన్కన్వెన్షనల్ స్వామి, కన్వెన్షనల్ స్వామి కాదు. కషాయం వేసుకున్న వాళ్ళందరూ ఓ దారిలో వెళ్తుంటే ఈయన ఆపోజిట్ దారిలో పోతున్నారు. అన్కన్వెన్షనల్ స్వామి, ఆయన ఒపీనియన్స్ నేను కూడా ఒప్పుకోను. నేను ఆయన కలిశాను, న్యూజెర్సీ వచ్చారు. ఆయన న్యూజెర్సీ వచ్చినప్పుడు ఆయనకి ఆతిథ్యం ఇచ్చినటువంటి గృహస్థులు, ఆ గృహస్థులతో ఒక గృహస్థులు ఉన్నారు, వాళ్ళు ఆయనకి ఆతిథ్యం ఇచ్చారు. ఎవరో ఒకళ్ళు ఆతిథ్యం ఇవ్వకపోతే న్యూజెర్సీ ఎలా వెళ్తారు స్వామిలు? సో వాళ్ళు అడిగారు, ఈ పక్కనే ఆర్ష విద్యా గురుకులం అని ఒకటి ఉంది, అక్కడ కూడా స్వాములు ఉంటారు, వాళ్ళు వేదాంతం అది చెప్తూ ఉంటారు అని ఇంట్లో మాట వరుసగా ఏదో సందర్భంలో చెప్పారు. చెప్తే వారిని కూడా ఇన్వైట్ చేయండి, వారు వచ్చినట్లయితే వారితో కలుస్తాను నేను అని ఆయన అన్నాడు. ఆయన అనుమతి తీసుకుని వాళ్ళు ఇన్వైట్ చేశారు. అప్పుడు నేను వెళ్ళాను, ఆశ్రమం తరఫున వెళ్ళాను. వెళ్ళినప్పుడు మేము ఇద్దరం కలిసి భిక్షాది చేశాము. ఆయనకు కొన్ని స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉంటాయి, మనం సహనాన్ని కలిగి ఉండాలి. ఆయన చెప్పినంత మనం ఒప్పేసుకోవాలని ఆయన కూడా అపేక్షించరు. మనం ఒప్పుకోకపోతే ఈయన మన భావాన్ని అంగీకరించలేదు. వీ అగ్రీ టు డిసగ్రీ అంటారు దీన్నే. అలా ఉండాలి. కానీ మొన్న ఆయన ఏదో ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వ్యక్తం చేస్తే ఒక ముగ్గురో నలుగురో ఆయన్ని పట్టుకుని, నువ్వు పాఖండుడవి, నువ్వు పాపివి, కాషాయంలో ఇంత పాపం మూట కట్టుకుని ఉన్నావు అని చెడమడ తిట్టేశారు వీళ్ళు టీవీలోనే. ఆయన ఏమన్నాడంటే, మీరు నన్ను తిడుతున్నారు తప్ప నేను చెప్పిన దాన్ని మీరు వింటడం లేదు, ఒకవేళ విన్నా దానికి సరైన సమాధానం చెప్పడం లేదు అన్నాడు. కరెక్టే అనిపించింది. అలా అసహనం ఉండకూడదు. మనం నచ్చని, మన మాట నచ్చని వాడిని, మన మాటని కాదన్న వాడిని, మన అభిప్రాయాన్ని వ్యతిరేకించేవాడిని డౌన్ 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 అనేసేయటము, అటువంటి అసహనము ఉండరాదు. మనం క్షమను కలిగి ఉండాలి. క్షాంతి, ఆ క్షమాగుణం లేకపోతే అక్షాంతి, అసహనము, దాని పేరే అజ్ఞానము. నేను సోషల్ లైఫ్లో అసహనాన్ని గురించి చెప్పాను, కుటుంబ జీవనంలో కూడా
ఒకవేళ భర్త చెప్పిన దాన్ని భార్య కాదు అన్నట్లయితే, లేదా అది ఆపోజిట్, భార్య చెప్పిన దాన్ని భర్త వెంటనే అంగీకరించకపోతే, అయ్యో ఎప్పుడు నువ్వు నా మాటకు వ్యతిరేకమే, నేను గత 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాను అని అలా విరుచుకు పడిపోవడం అన్నది పద్ధతి కాదు. సహనం అనేది ఆపోజిట్ అభిప్రాయాన్ని మర్యాద గౌరవించడం అనేది నేర్చుకోవాలి. ఆ తర్వాత మన అభిప్రాయాన్ని మనం చెప్పవచ్చు. యూ కెన్ పుట్ అవర్ ఒపీనియన్ ఆన్ ది బోర్డ్. ఈ విషయంలో మన భారతీయ సమాజం కొంత అసహనాన్ని ప్రదర్శిస్తోందని నాకు అనిపిస్తుంది. ఈ బిగ్ ఫైట్ అని వాడు ప్రోగ్రాం పెడతాడు. ఈ ఇద్దరు ఎప్పుడూ ఇద్దరే మాట్లాడుతూ ఉంటారు. ఒక్కడు మాట్లాడిన సందర్భం మీకు కనపడదు. చాలా అసహనం, చాలా అసహనం. ఈవెన్ యాంకర్ కూడా ఐఎమ్ వాట్ ఐ సెడ్ యూ సే ఎస్ టు దట్ కమ్ ఆన్ యూ సే నౌ సే ఎస్ హౌ డేర్ యూ సే నో. అరే ఏమి డిస్కషన్ ఉండదు, అలా ఉంటుందా డిస్కషన్ అంటారు. ఇది సోషల్ లైఫ్లో అలా ఉంది, కుటుంబ జీవనంలో అలా ఉంటుంది, అలా ఉండకూడదు. సహనాన్ని కలిగి ఉండాలి. సో చాలా శాంతిని కలిగి ఉండాలి. అసహనం అన్నది అది అధ్యాత్మ జ్ఞానంలో ఉన్నవాడికి సుతరాము తగదు. ఆర్జవం, ఆర్జవానికి ఆపోజిట్ అనార్జవం, అంటే వక్ర బుద్ధి. మీకు కొన్ని తెలుగులో ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, మీరు కనుక అజాగ్రత్తగా ఉంటే మీ తలని ఇంకొకటికి పెట్టేసి ఇంకొకటి తల మీకు పెట్టేస్తాడు. ఎప్పుడైనా విన్నారా ఈ ఎక్స్ప్రెషన్? అంత మోసగాడనమాట. మీకు తెలియకుండా మీ తలకాయని తీసేసి ఇంకొకటికి పెట్టేసేది, ఇంకొకటి తలకాయని మీకు పెట్టేస్తాడు మీకు తెలియకుండా. అంటే అంత మోసం అన్నమాట, అంత కుట్రపూరితమైన మోసపూరితమైన బుద్ధి ఉంటారు జనాలు, అలా ఉంటారు. అంతా సత్యమే, ఏది సత్యం ఉండదు, అంతా సత్యమే. చాలా ఆశ్చర్యం వస్తుంది, అంతా సత్యమే. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే సోషల్ లైఫ్లో ఆర్జవము లేకుండా అయిపోయింది మన సమాజం జీవితంలో. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఉన్నది, పోలవరం ప్రాజెక్ట్. ఇది మన భారతదేశ భారత సమాజానికి మంచా చెడ, అంటే కొంత మంచి ఉంటుంది కొంత చెడు ఉంటుంది. కాబట్టి మనకి ట్రేడ్ ఆఫ్, ఎక్కువ మంచి ఉంటే మనం ఆ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్ళాలి, తక్కువ మంచి ఉండి చెడు ఎక్కువ ఉంటే మనం ఆ ప్రాజెక్టు టేకప్ చేయకూడదు. ఇంతవరకు మీకు పొలిటికల్ డిస్కషన్లో దాని మంచి చెడుల గురించి చెప్పిన వాడు ఎవడైనా ఉన్నాడా? స్పష్టంగా దీని దిస్ ఈజ్ లైక్ దిస్ అని ఎవరైనా చెప్పారా? చెప్పలేదు. ఊరికే అల్లరే తప్ప ఎవడూ స్పష్టంగా చెప్పలేదు. చేవెళ్ళ ప్రాణహిత ప్రాజెక్టు అది తెలంగాణకి చాలా అపకారం చేస్తుంది అని కొంతమంది గుడ్ మీనింగ్ పీపుల్ చెప్పే ప్రయత్నం చేశారు. దానివల్ల అపకారం ఎక్కువ ఉన్నది, ఉపకారం తక్కువ అపకారం ఎక్కువ అని చెప్పే ప్రయత్నం చేశారు ఒకళ్ళిద్దరు. చేస్తే డౌన్ 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 అని వాడిని డౌన్ డౌన్ చేశారు తప్ప వాడు చెప్పి మాట వినొద్దు. ఒకసారి విని కొంచెం పరిశీలించొద్దు. దేర్ మస్ట్ బి ఆర్జవం ఇన్ పొలిటికల్ లైఫ్. వెర్ ఈజ్ ఇట్? ఐ డోంట్ ఫైండ్ ఇట్ ఎట్ ఆల్. తర్వాత సోషల్ లైఫ్లో ఆర్జవం ఉండాలి. డోంట్ ఫైండ్ ఇట్. అంటే మీకు అంటే మీరు చూస్తే తెలుస్తుంది, మీరు ఇండియన్ ఇండియా దాటి బయటకు వెళ్తే మీకు అంతా ఆర్జవం కనపడుతుంది, ఆర్జవం కనపడుతుంది. చాలా క్లియర్ కట్ ఆర్జవం ఉంటుంది. మీకు న్యూస్ ఉంటుంది, సిఎన్ఎన్ న్యూస్ ఉంటుంది అమెరికాలో. ఈ పొలిటికల్ ఎలక్షన్స్, ప్రెసిడెంట్ ఎలక్షన్ ఉంటుంది కదా, దాంట్లో న్యూస్ ఉంటుంది. ఆ రోజు న్యూస్లో ఒక ఐటమ్ ఉంటుంది, 30 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ ఐటమ్. ఆ ఐటమ్ ఏమిటంటే, ఈరోజు ఒబామా ఒక క్యాండిడేటు, ఆయనకు ఆపోజిట్ మిట్నీయో ఎవడో ఒక ఆయన ఉండేవాడు. ఈరోజు ఒబామా చేసిన స్టేట్మెంట్స్ ఏమిటి, మిట్నీ చేసిన స్టేట్మెంట్స్ ఏమిటి అని ఇన్ ఎస్సెన్స్. సో దీస్ ఆర్ ది 4 థింగ్స్ దట్ ఒబామా డిస్కస్డ్ టుడే. ఈజ్ హీ టెల్లింగ్ ట్రూత్ ఆర్ అన్ట్రూత్? వెంటనే ఈజ్ టెల్లింగ్ అబౌట్ ఇమిగ్రేషన్ సంథింగ్ అండ్ హీఈస్ ఆబ్వియస్లీ బ్లఫింగ్, ఓన్లీ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ట్రూ, పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ హీజ్ ఇమాజినేషన్. దేర్ ఫోర్ 50% హీఈస్ ట్రూత్ఫుల్, రిమైనింగ్ 50% హీఈస్ టెల్లింగ్ అన్ ట్రూత్ అని వాడు మీకు ఇచ్చేస్తాడు అక్కడ.
రామ్ మిట్ని ఏదో చెప్తాడు, ఏదో ఇరాక్ వార్ గురించి ఏదో మాట్లాడతాడు. దిస్ ఈజ్ వాట్ హీ సెడ్ అబౌట్ ఇరాక్ వార్. ఆబ్వియస్లీ దిస్ ఈజ్ 100% ఫాల్స్. హీజ్ ఆబ్వియస్లీ బ్లఫింగ్ అని ఇచ్చేస్తాడు అక్కడ. హీ గివ్స్ ఆ రోజు న్యూస్ ఇచ్చేస్తాడు. ఆ వీక్ న్యూస్లో వీడి ట్రూత్ పర్సంటేజ్ ఎంత, అన్ట్రూత్ పర్సంటేజ్ ఎంత అని ఇద్దరికి ఇచ్చేస్తాడు. ఒబామా ఈజ్ ట్రూత్ఫుల్ 70% ఆఫ్ ది టైమ్ అండ్ 30% ఆఫ్ ది టైమ్ ఈజ్ అన్ట్రూత్ఫుల్ అని ఇచ్చేస్తాడు అక్కడ. ఎలా ఉంది? ది కెనాట్ బ్లఫ్. బ్లఫ్ చేశారా వాళ్ళు, దే విల్ బి హంటెడ్ డౌన్. యు కెనాట్ బ్లఫ్. సత్యానికి ఆ రకమైన ప్రాముఖ్యాన్ని ఇవ్వడం అవసరమా కదా? ఇప్పుడు మీరు మన పొలిటికల్ సీన్ తీసుకోండి. ఎవడు సత్యం చెప్తున్నాడో మీరు అసలు ఏమైనా పసిగట్టగలుగుతారో ఏమో తెలియదు. ఎవడు సత్యం చెప్తున్నాడో తెలియదు. నేను ఎవరిన ములాయం సింగ్ గారు సత్యం చెప్తున్నారా, లేకపోతే అమ్మగారు అక్కడ అమ్మగారు ఉన్నారు కదా, బీఎస్పీ అమ్మగారు మాయావతి గారు, ఆవిడ సత్యం చెప్తున్నారా, లేకపోతే ఇంకొక ఆయన సత్యం, ఎవరు సత్యం చెప్తున్నారు, ఏమో నోబడీ నోస్. అంత దగా మోసం సోషల్ లైఫ్లో. అంచేతనే ఇండియా కుడ్ నాట్ బికమ్ ఎ డెవలప్డ్ కంట్రీ. ఈ మాట నేను అన్నవే కాదు, వివేకానంద అన్నాడు ఈ మాట. ఆ రోజుల్లో కూడా పాపం వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు ఇటువంటి అభిప్రాయాన్ని. స్వామి రామతీర్థ అయితే చాలా నిర్ద్వంద్వంగా ఈ అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. కాబట్టి అలా ఉండకూడదు. వ్యక్తిగత జీవనంలో కూడా వాడు సత్యం చెప్తున్నాడో తెలియదు, అసత్యం చెప్తున్నాడో తెలియదు. ఏమో దీనికి ఒక 50,000 ఖర్చు అవుతుంది, నువ్వేమంటావు, కెన్ యూ బేర్ పెట్టావు అంటాడు. కానీ బిల్లు పే చేయదు. అరే ఎందుకురా బిల్లు పే చేయలేదంటే బిజినెస్లో అలాగే ఉంటుందంటాడు. నాతోటి అలా అన్నాడు, బిజినెస్లో అలాగే ఉంటుందన్నాడు. ఏంటి బిల్లు పే చేయకపోవడం అని కూడా ఉంటుందా బిజినెస్లో? ఈజ్ దట్ ది వే టు కండక్ట్ బిజినెస్? ఇస్తానన్న రోజుకి ఇవ్వకపోవడం కూడా బిజినెస్లో భాగమేనా? అంటే అర్థం ఏంటి? అసత్యాన్ని ఫౌండేషన్గా పెట్టుకుని మనం సోషల్ లైఫ్ను లీడ్ చేస్తున్నామని తెలుస్తుంది కదా. వాడికి ఇద్దామని ఉండదు, ఆ ఇచ్చేస్తా 10వ తారీఖు డబ్బు ఇస్తాయి, డబ్బు ఇవ్వాలని ఇచ్చేస్తానండి అంటాడు. వీడేదో క్యాల్కులేషన్స్ వేస్తాడు, వాడు ఇవ్వడం, యూ వాంట్ గివ్. ఏమంటే మీరు 10వ తారీఖుని ఇస్తానన్నారు కదా, ఇవాళ 12 కదా, మరి ఇప్పుడు ఇస్తున్నారు ఏమిటి, 10 ఎందుకు ఇవ్వలేదు అని అడిగితే, ఏమంటే ఇస్తానన్న రోజుకి ఇచ్చేయాలా, 2 రోజులు ఆలస్యం అవ్వకూడదా అని అడిగాడు ఆయన. అంటే నేను అన్నాను ఇస్తానన్న రోజుకి ఇవ్వనక్కర్లేదా అని అడిగాడు. అంటే నేను అనుకున్నాను ఇస్తానన్న రోజుకి ఇవ్వాలేమో అని అనుకుని అలా అడిగాడు. అంటే ఆ బిజినెస్లో అలా ఉండదని నేను చెప్పాడు. అంటే ఎవరి బిజినెస్లో అసత్యం ఉంటుందా, సత్యం ఉండదా అంటే ఉండదా అని. అంటే సత్యం పట్టుకుంటే మీరు బిజినెస్ చేయలేరండి, మీకు తెలియదండి అని. అయ్యో ఇజ్ ఇట్ లైక్ దట్? ఈజ్ దట్ హౌ సొసైటీ రన్స్? ఇఫ్ దట్ ఈస్ ది కేస్, ఆ సొసైటీ అభివృద్ధి చెందడానికి చాలా టైం పట్టేస్తుంది. వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దాట్. ఎనీవే అధ్యాత్మ జీవనంలో ఆర్జవం ఉండాలి తప్ప మోసం అనేది ఉండనే రాదు. స్వామీజీ మీరు భిక్షకు రావాలంటే వచ్చేస్తానని చెప్పి తీరా భిక్ష టైంకి ఫోన్ చేస్తే ఇవాళ ఖాళీ లేదండి అని చెప్పారనుకోండి, మరి అలా వస్తానన్నారు కదా అంటే అలా అంతా ఉండి అంటే వచ్చేస్తామనే అర్థమా? ఒకప్పుడు కుదురుతుంది, ఒకప్పుడు కుదరదు అని నేను చెప్పాననుకోండి, ఇంకెప్పుడైనా మీకు భిక్ష ఇవ్వాలని అనిపిస్తుందా? సో దట్ కైండ్ ఆఫ్ అనార్జవము చాలా తప్పు. మనం కూడా లౌకిక మన కుటుంబ వ్యవహారంలో కానీ లేక ఇతరులతో వ్యవహరించేప్పుడు కూడా బీ ఫెయిర్ ఫ్రాంక్ అండ్ ఫోర్త్ రైట్. బీ ఫెయిర్ ఫ్రాంక్ అండ్ ఫోర్త్ రైట్ అలా ఉండాలి. అంతే తప్ప మోసపూరితంగా ఉండకూడదు, అసత్యాన్ని పలుకనే రాదు. క్లీన్గా క్లీన్ ఉండాలి. ఆర్జవం అంటే క్లీన్ మైండ్, క్లీన్ థింకింగ్. దానికి ఆపోజిట్ అజ్ఞానం అనబడును. ఆచార్యోపాసనం, ఆచార్యుడికి ఏదైనా కొంత సేవ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మీరు కాలేజ్ యూనివర్సిటీకి వెళ్ళారనుకోండి, యూనివర్సిటీలో ఆచార్యుడికి సేవ చేసే సందర్భం ఉండదు, సేవ చేయక్కర్లేదు కూడా, వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. అట్లీస్ట్ కొంత రెస్పెక్ట్ అయినా ఇవ్వాలి. అది రెస్పెక్ట్ ఇవ్వక సేవ చేయక వాడి డ్యూటీ వాడు చేస్తున్నాను, నా పని నేను చేసుకుంటున్నాననే ధోరణిలో ఉండడము తగదది. కొన్ని లౌకిక జీవనంలో యూనివర్సిటీస్లో అక్కడ ఎలా ఉన్నప్పటికీ
మన అధ్యాత్మ జీవనంలో ఆచార్యుడికి కొంత సేవ చేయాలి. అసలు ముందు ఆచార్యుడు అంటే ఎవడో తెలియాలి. లోకంలో ఆచార్యుడు కాని వాడిని ఆచార్యుడిగా పెట్టుకోవడం, మా గురువు గారు అంటూ ఉండడం, ఆయన ఏం బోధించేది ఉండదు, వీడు తెలుసుకునేది ఉండదు. పైగా ఆయన ఏమంటాడు, నేను అసలు బోధించడం కావసం బోధించకూడదనే ఈ అవతారం ఇస్తానంటున్నా ఆయన్ని గురువు అని ఎలా అంటారు, ఈ అవతారంలో నేనేమి బోధించాలని అనుకోవటం లేదు, శాస్త్రం సంబంధం పెట్టుకోలేదు ఈ అవతారంలో. మరి ఇంకెందుకు అవతారం, శాస్త్ర సంబంధం లేకపోతే అజ్ఞానం కోసం అవతారం వచ్చింది అనుకోవాలా? అటువంటిప్పుడు ఆయన గురువు ఎలా అవుతాడు? ఇంకొక ఆయన అంటాడు, నేను లీలలు నేర్పడానికి వచ్చాను తప్ప బోధించడానికి రాలేదు. అంటే ఆయన అవతార పురుషుడు లీలాపురుషుడు అవ్వాలి తప్ప గురువు ఎలా అవుతాడు? కాబట్టి గురువు అన్న పదానికి అర్థాన్ని తెలుసుకోవాలి, ఆచార్య పదానికి అర్థాన్ని తెలుసుకోవాలి. ప్రతివాడు జీవితంలో ఆచార్యుని యొక్క ఉపదేశాన్ని స్వీకరించడానికి సంసిద్ధుడిగా ఉండాలి. అటువంటి భాగ్యము కలుగగానే కొంత సేవ చేసేందుకు సిద్ధంగా ఉండాలి. సేవ అంటే పుట్టెడు పద్మములు అప్పుడే కోసుకొచ్చి ఎక్కడి నుంచే ఊరి బయట అక్కడ వెట్లాండ్స్ అని ఉంటాయి, అంటే చితక చిత్తడి నేలలు, చిత్తడి నేలలలో నీరు బాగా ఎక్కువగా ఉన్న చోట పద్మాలు ఉంటాయి. ఆ పద్మాలు పుట్టెడు కోసుకొచ్చి అవన్నీ ఆచార్యుడి నెత్తి మీద పెట్టేసి మేము ఆచార్యుడికి సేవ, అలా అది కాదు సేవ అంటే, చెప్పాను మీకు అది కాదు సేవ అంటే. లేకపోతే ఆచార్యుడిని నడిచి వెళ్తుంటే ఇటువైపు ఒకడు భుజం ఇది భుజాన్ని, ఇటువైపు ఇంకొకడు ఈ భుజాన్ని పట్టేసుకుని గుంజీ కావిడ అని అంటారు, కావిడి అలా వేసేసి ఆయన ఏమో నడవనివ్వకుండగా ఈ కుర్చీలోంచి తీసుకెళ్ళిపోయి ఇంకో కుర్చీలో కూర్చోబెట్టేస్తే ఆచార్యుడు సిక్ అయిపోతాడు. ఒక 6 మాసాలు ఈ పని చేస్తే హీ బికమ్స్ ఏ సిక్ మ్యాన్. అలా చేయకూడదు, తప్పదు. ఎప్పుడు కూడా మనిషి హీ మస్ట్ ఫంక్షన్ లైక్ ఏ లివింగ్ పర్సన్, ఎన్ ఏ లైవ్ ఎంటిటీ. అది ఒక భాగ్యం. మీన్స్ నేను ఇక్కడి నుంచి అక్కడ దాకా నడిచి వెళ్తాను, మైల్ దూరం నడవలేకపోవచ్చు, ఇక్కడి నుంచి నా రూమ్ దాకా నేను నడిచి వెళ్తాను, ఐ డోంట్ నీడ్ ఎనీ అసిస్టెంట్, దెన్ యూ హ్యావ్ టు వాక్ బై మై సైడ్. నా భుజం పట్టేసుకుంటుంటే అప్పుడు సపోజ్ ఆ ఎలవి ఒక భుజానికి ఎలవ చేస్తే ఇంకొకటి వచ్చి ఈ భుజం పట్టుకుంటాడు, అది కూడా ఎలవ చేశాననుకోండి, వీళ్ళిద్దరూ గుంజీ కావిడ వేసి తీసుకెళ్ళిపోయి నా రూమ్లో కూర్చోబెట్టారనుకోండి, కొంతకాలానికి ఈ కాళ్ళకి నడిచే శక్తి లేకుండా అయిపోతుంది. షుడ్ నాట్ బి డన్ లైక్ దాట్. యూ షుడ్ బి అలౌడ్ టు వాక్ సో దట్ హీ విల్ కంటిన్యూ టు వాక్. నేను ఊరికే ఒక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు, ఊహాజనితమైన ఒక దృష్టాంతం చెప్పాను. అలా చేయకూడదు ఆచార్యోపాసనం అంటే. ఆచార్యోపాసనం అంటే నేను ఒకసారి ఓ సందర్భం చూశాను, ఒక అమ్మగారు ఆచార్యుడికి స్వీట్లు పెట్టేవారు, ఆయన ఆరోగ్యానికి స్వీట్లు పడవు. అప్పుడు ఎవరో డాక్టర్ గారు చెప్పారు, స్వీట్లు పెట్టద్దండి, మీరు పెట్టకూడదు, ఆయన తినకూడదు, మరి 2 అయిపోతున్నాయి, ఈ షుడ్ నాట్ బి డన్ అని చెప్పారు. అంటే ఆవిడ అన్నారు, ఇది స్వీట్ షుగర్ ఉన్న స్వీట్ కాదండి, షుగర్ లేని స్వీట్ అని చెప్పారు. అంటే షుగర్ లేకపోవడం అంటే ఏమిటి? ఈక్వల్ అనే పేరుతో అమెరికాలోనూ అక్కడ ఎక్కడ కూడా వచ్చే ఉంటుంది, నాన్ షుగర్ అన్నమాట, ఫినాయిల్ అలానే ఏదో ఆర్గానిక్ మాలిక్యూల్. ఇట్ ఈస్ స్వీట్ బట్ ఇట్ ఈస్ నాట్ షుగర్. ఆ దాంతో మీరు లడ్డూలు అవన్నీ చేసేయచ్చు, అలాంటి అవ అలాంటివని చెప్పేసి అన్నారు. అప్పుడు ఆ డాక్టర్ గారు ఇంకో డాక్టర్ గారు కలిసి, షుగర్ సబ్స్టిట్యూట్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, అవి నర్వస్ సిస్టంలో ముఖ్యమైన ఇంపార్టెంట్ డిజార్డర్స్ని కలగజేస్తాయి, కాబట్టి మీరు షుగరే వేసుకోండి, మీకు ఏ మేరకు మీ శరీరారోగ్యం అనుమతి ఉంటుందో ఆ మేరకు షుగరే వేసుకోండి. అంటే మీకు లడ్డూ తినాలనుకుంటే షుగర్తో చేసిన లడ్డూయే తినండి, కానీ తక్కువ షుగర్తో లడ్డూ చేసేనండి, తక్కువ షుగర్తో లడ్డూ చేసుకోండి. నిజానికి లడ్డూ కూడా షుగర్ ఎక్కువ వేస్తే, తిరుపతి లడ్డూలాగా అంత షుగర్ వేస్తే తినడం కూడా కష్టం, అది పళ్ళు దెబ్బతింటారు. అలా చేయకూడదు, వాళ్ళు కూడా అంత షుగర్ వేయకూడదు, షుగర్ తగ్గించాలి. తర్వాత మీరు షుగర్ తగ్గించి లడ్డూ చేసుకోండి. తర్వాత
ఆ లడ్డూని తక్కువ మొత్తంలో చిన్న చిన్న లడ్డూలు చేయండి, ఇంతంత చేయకండి, ఇంతంత చేయండి, అలాంటి ఒకటో రెండో తింటే సరిపోతుంది. అలాగే మీరు వర్కౌట్ చేసుకోండి, అంతే తప్ప షుగర్ సబ్స్టిట్యూట్స్ని మాత్రం వాడద్దు అని ఆ డాక్టర్ గారు చెప్పారు. అంటే ఇప్పుడు అమ్మగారు ఇలాగే షుగర్ సబ్స్టిట్యూట్స్ తోటి స్వీట్లు చేసేసి గురువు గారికి పెట్టేస్తుంటే అది ఉపాసనమైందా అన్యాయమైందా? అది చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా సైంటిఫిక్గా ఉండాలి. అంటే ఉపాసనం పేరుతోటి తప్పులు చేసే అవకాశం ఉంది కనుక అలా చేయకూడదు అని చెప్తున్నాను. ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ, డోంట్ అప్లై టు ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ టు మీ. ఐఎమ్ ఫైన్ వేర్ ఐఆమ్, ఓకే, అండ్ యు ఆర్ డూయింగ్ వెరీ వెల్. ఆచార్య ఉపాసన చేయ శౌచం ఉండాలి, మన ఇంట్లో శుచిగా పెట్టుకోవాలి, డ్రస్సులు శుచిగా పెట్టుకోవాలి. ఇదంతా చెప్పాను, మళ్ళీ ఎందుకు చెప్తున్నాను నేను? అశౌచం అనేది అజ్ఞానం అవుతుంది. అశౌచం అంటే ఇల్లు ఎక్కడ పడితే అక్కడ దుమ్ము కొట్టుకుని ఉండడము, వస్త్రాలు అయోగ్యంగా అశుచిగా ఉండడము, తర్వాత పరిసరాలను అశుచిగా పెట్టుకోవడము, ఈ అశుచి చాలా తప్పు. ఇలాంటి అశుచి ఉండకూడదు. ఇప్పుడు గంగా రివర్ ప్యూరిఫికేషన్ అనే మనం పెద్ద ప్రాజెక్ట్ నడుస్తుంది, ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా, పాపం దాని మీద వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఉమాభారతి గారు అయితే తన జీవితాన్నే దానికోసం అంకితం చేసి కృషి చేస్తున్నారు. ఇప్పుడు దీంట్లో మీకు చిన్న పాయింట్ ఒకటి చెప్తా, గంగ యొక్క ఇంప్యూరిటీస్ అన్నీ కల్పితములే. గంగ స్వతహాగా చాలా ప్యూర్గా ఉంటుంది, దాంట్లో ఇంప్యూరిటీస్ ఏమి ఉండవు. స్వతహాగా ఇంప్యూరిటీస్ అన్నీ మనుష్యులు యాడ్ చేసినవే. ఈ ఇంప్యూరిటీస్, గంగ యొక్క ఇంప్యూరిటీస్ని మీరు విభాగం చేస్తే ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఇంప్యూరిటీస్ సుమారు 30-40% ఇండస్ట్రీ నుంచి వచ్చిన పొల్యూషన్. ఓకే, సిటీస్, గంగా ఒడ్డున ఉండే సిటీస్ లైక్ బెనారస్, ప్రయాగ, ఎట్సెట్రా, కల్కటా ఇత్యాది సిటీస్ పొల్యూషన్ ఎంత కలిగిస్తున్నాయి మీరు ఆలోచించాలి. ఇప్పుడు మనం గంగా మదర్ చాలా పవిత్రము అని మనం అంటాం. మీకు దృష్టాంతం చెప్తా, థేమ్స్ రివర్ ఎరుగుదరా, థేమ్స్ అనే రివర్ ఇట్ పాసెస్ త్రూ లండన్, లండన్ నగరాన్ని దాటి ఇంకా ఒక 30-40 మైళ్ళు ప్రవహించి అప్పుడు సముద్రంలో కలుస్తుంది థేమ్స్. లండన్ సముద్ర తీరాన లేదు, థేమ్స్ తీరాన ఉన్నది, సముద్రం ఇంకా దూరంగా ఉన్నది. ఏమండి ఇది, దిస్ ఈజ్ ది ఫ్యాక్ట్, యూ కెన్ టేక్ ఫ్రమ్ మీ. ద ట్రూత్ ఈజ్ లండన్ నగరం నుండి థేమ్స్ నదిలోకి ఒక చుక్క కూడా మురికి పాడదు, ఒక చుక్క మురికి పాడదు. థేమ్స్ నదిలో నీరు మీరు బకెట్తో తీసుకుని మీరు తాగచ్చు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్యూరెస్ట్ రివర్స్ ఇన్ ది వరల్డ్. దాన్ని మీరు ఫిల్టర్ చేయనక్కర్లేదు, యాసచ్ తాగేసేయచ్చు దాన్ని, థేమ్స్ నది యొక్క నీరు. కానీ వాళ్ళు అలా తాగరు, దాన్ని మళ్ళీ వాళ్ళు ప్యూరిఫై చేసే తాగుతారు. వాళ్ళకుండే చేతస్థంతో వాళ్ళు అలా చేస్తారు. థేమ్స్ నది, గంగా నదిలోకి ఈ సిటీస్ వల్ల వచ్చే మురికి ఇంకొక 30-40% మురికి పడుతుంది. 30-40% అంటే నేను ఎంత కవర్ చేశాను, 80% మురికిని కవర్ చేశాను. మరి మిగతా 20% ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు మీరు? భక్తుల నుండి వస్తుంది. ఒక 20% మురికి గంగలోకి భక్తులు ఏర్పాటు చేస్తారు. వీళ్ళు గంగా హారతి అని మొదలు పెడతారు. గంగకి హారతి ఇవ్వచ్చు, గంగకి హారతి ఇవ్వచ్చు. నిజానికి హారతి గంగకి ఇవ్వడం వాట్ ఈస్ ది రిలవెన్స్ ఆఫ్ ఇట్ అన్నది నాకు కొంచెం డౌటే. ఎందుకంటే హారతి అన్నది ఒక మూర్తికి ఇస్తారు, మూర్తికి హారతి. గంగకి హారతి ఏమిటి? ఇప్పుడు పృథివీ భూదేవి అని ఒక మూర్తి పెడితే హారతి ఇవ్వాలి. భూదేవి ఇదిగో దీనికి హారతి ఏమి ఇస్తారు? నాకు అర్థమైనంతలో ప్రవహించే నదికి హారతి ఏమవుతుంది? సంథింగ్ ఐ కెనాట్ ఇమాజిన్. సంబడి స్టార్టెడ్ ఇట్. ఇప్పుడు గోదావరికి మొదలు పెట్టారు, పూర్వకాలం నుంచి గోదావరికి లేదు. సంబడి స్టార్టెడ్ ఇట్ ఇన్ గంగా, సంబడి సమ్ మహాత్మ స్టార్టెడ్. ఎప్పుడు స్టార్ట్ చేసుకుంటారు? బహుశా 1912లోనో 1920లోనో ఎవరో మహాత్ములు హరిద్వార్ దగ్గర మొదలుపెట్టుకుంటే ఇంకా ఇట్ హ్యాస్ కాట్ అప్.
లైక్ వైల్డ్ ఫైర్. గంగాహారతి అని పేరు పెట్టి దాని నిండా ఇంత పెద్ద హారతి. వీడు పట్టుకోలేడు దాన్ని, ఒక చేతితో పట్టుకోలేడు, రెండు చేతులతో పట్టుకుంటాడు. రెండు చేతులతో పట్టుకుంటే ఆ వేడి ఎంత అంత పెద్ద మంట పెట్టేస్తాడు. ఎంత వేడి వస్తుందంటే వాడు ఏం చేస్తాడంటే ఆ పట్టుకుని చేతికి తడిగుడ్డలు కట్టుకుని పట్టుకుంటాడు, పట్టుకుని ఇలా వేస్తాడు. ఆ ఆయిల్ అంతా గంగలో పోస్తాడు. ఆ సగం సగం కాలుతున్న కర్పూరపు ఉండలన్నీ గంగలో పడేస్తాడు. అంతా గంగలో పడేయడమే, పూజ చేసి అంతా గంగలో పడేయడమే, శవాన్ని తగలబెట్టి అంతా గంగలో తోసేయటమే. ఎవ్రీథింగ్ థ్రోన్ ఇంటూ గంగ. ఈ భక్తులు చేసేటువంటి పొల్యూషన్ ఇంత అంతా కాదు, ఇదంతా కూడా అజ్ఞానంలో భాగము, అశౌచం. అలా ఉండకూడదు. నరేంద్ర మోడీ గారు చెప్పారు ఆవేళ, భక్తులు కనుక గంగని, ప్రజలు భక్తులు కూడా గంగని ప్రేమగా క్లీన్గా అట్టబెడితే గంగ ఇంప్యూరిటీ తగ్గే ప్రయత్నం కొంతవరకైనా సఫలం అవుతుందని చెప్పారు. అయితే అది సరిపడదు, దట్ ఈస్ ది లోవర్ ఎలిమెంట్. సిటీ పొల్యూషన్ అండ్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఆర్ ది బిగ్గర్ థింగ్స్. అది ప్రభుత్వం దాన్ని పూనుకుని చేయాల్సి ఉంటుంది. ఇది మాత్రం భక్తులు ఈ హారతులు మొదలైన వాటిని రీఅసెస్ చేసుకునే. అసలు హారత్ అంటే ఏమిటి? గంగకు హారత్ అనగానే ఇతరములైన ప్రాక్టీసెస్. ఈ మనిషి మరణించినప్పుడు ఆ దేహానికి గంగకి ఉండే సంబంధం ఏమిటి? ఇత్యాదులను కొంచెం విమర్శ చేసుకుని కొన్ని విశ్వాసాలను, యోగ్యమైన విశ్వాసాలను అట్టిపెట్టుకోవాలి, అయోగ్యములైన వాటిని విడిచిపెట్టాలి. ఇన్ ఎనీ కేస్ అశౌచం అన్నదాన్ని, అన్క్లీన్ ప్రాక్టీసెస్ని దూరంగా పెట్టాలి. నేను ఒకసారి చూశాను భాస్కర క్షేత్రం రామేశ్వరం దగ్గర. భాస్కర క్షేత్రం అంటే సముద్రపు నీరు, అది సముద్రాన్ని పొంగి చేయటం కష్టం, పెద్దది కదా, ఉప్పగా కూడా ఉంటుంది నీరు. ఒక ఆయన ఆ భాస్కర క్షేత్రం దగ్గర అక్కడే సేతు ఉన్నది అని ప్రథ, అక్కడ బయట ఒక నుయ్యి ఉన్నది, ఆ నుయ్యి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి ఆ తడిబట్టలతో భాస్కర క్షేత్రానికి వెళ్ళి అప్పుడు స్నానం చేసి మళ్ళీ నుయ్యి దగ్గరికి వచ్చి స్నానం చేశాడు. ఏమిటండి విషయం అని అడిగాను నేను ఓ పండితుడిని. ఆయన అన్నాడు, మనం అపవిత్రంగా నదిని స్పృశించకూడదు, గంగనైనా కూడా మనం అపవిత్రంగా ఉండి స్పృశించకూడదు. అంటే మనం స్నానం చేసి గంగలోకి వెళ్ళాలి. తీరా స్నానం చేసిన తర్వాత భాస్కర క్షేత్రంలో ఉప్ప నీరుంది కనుక మళ్ళీ ఇంకొన్ని నీళ్ళు నెత్తిమే పోసుకున్నాను. కాబట్టి నేను గంగా స్నానం చేయమంటే నేను ముందు రూములో స్నానం చేసేసి ఆ స్వచ్ఛమైనటువంటి వస్త్రములు, స్వచ్ఛమైన దేహంతో వెళ్ళి గంగాలో మునిగి మళ్ళీ వచ్చి స్నానం చేయాలనుకుంటే చేయడం, అలా చేయాలి. గంగని అంత శుచిగా మనం హ్యాండిల్ చేయాలి భక్తులు. కాబట్టి అశౌచం, అశౌచం అని ఇంకో మాట ఉంది, దాంతో కన్ఫ్యూజ్ చేయకూడదు. అశౌచం స్థైర్యం, స్థిరంగా ఉండాలి. స్థైర్యము లేకపోవుట అంటే గంగా తీరే గంగాదాస, యమునా తీరే యమునాదాస అన్నట్టు ఉండకూడదు. ఒక మంత్రము, ఒక మూర్తి, ఒక రూపము, ఒక ధ్యానము, ఒక ఉపాసన, అలాగా ఆ రకమైన స్థిరత్వం వైపుకు వెళ్తే బాగుంటుంది. తర్వాత వేదాంతం అన్నది కూడా దాన్ని జీవితంలో అనుభవానికి తెచ్చుకోవాలి. కాలక్షేపం పురాణం అంటారు. కాలక్షేపం పురాణం అన్నది తెలుగులో ఎక్స్ప్రెషన్ మీరు విన్నారో లేదో. కాలక్షేపం పురాణం అంటే ఆ ఊళ్ళో దేవాలయం ఉంటుంది, అక్కడ పంతులు గారు ఉంటారు. ఆయన రోజు సాయంకాలం వచ్చి అక్కడ దీపం ఒకటి వెలిగించుకుని, అంటే పాత రోజుల్లో కరెంట్ లేని రోజుల్లో ఆయనే దీపం తెచ్చుకొస్తాడు, అరికేన లాంతరం తెచ్చుకొచ్చి, లేకపోతే అక్కడ ఉన్న దీపాన్ని వెలిగించుకుని మైకు అవే ఉండి ఒకప్పట్లో అక్కడ చిన్న హాలు లాంటిది ఉంటుంది, మండపము అంటారు, దాంట్లో కూర్చుని ఆ రామాయణం పుస్తకమో లేకపోతే ఏదో పురాణం పుస్తకమో అక్కడ పెట్టి కూర్చుంటాడు. ఆయన ఎవరైనా వస్తే చెప్తాడు, టైము ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఎప్పుడైనా ఎప్పుడు వస్తే అప్పుడు ప్రారంభం అవుతుంది, ఎంతో కొంతసేపు చెప్తాడు వెళ్ళిపోతాడు, ఎప్పుడు వస్తూ ఉంటాడు. ఎవరో గ్రామాల్లో పీస్ఫుల్గా ఉంటారు కదా, రష్ ఉండదు, వస్తారు వాళ్ళు పెద్దవాళ్ళు వీళ్ళు వాళ్ళు వచ్చి వస్తారు. స్త్రీలు అయితే బియ్యం ఏరుకునేందుకు ఆ బియ్యపు చిన్న గిన్నె బుట్ట తెచ్చుకుని అక్కడ కూర్చుని బియ్యం ఏరుకుంటారు, లేకపోతే ఒత్తులు పెట్టి తెచ్చుకుని ఒత్తులు చేసుకుంటూ కొంత విభూతి అక్కడే ఉంటుంది. శివాలయం అయితే అక్కడే బూడిది ఉంటుంది, అది పెట్టి ఒత్తులు చేసుకుంటూ ఆయన చెప్పి పాఠం
దాంట్లో రావాయని చెప్పచ్చు, ఏదైనా చెప్పచ్చు, శివపురాణం చెప్పచ్చు, ఏదో ఒకటి సంథింగ్ అది వింటూ ఉంటాం. ఈ లోపల ఇద్దరు వెళ్తూ ఉంటారు, ఏదో తోచట్లేదు, ఏం చేస్తాం, ఇంకా భోజనానికి ఒక గంట టైం ఉంది, భోజనం చేసిన తర్వాత ఇంకా పడుకోవడమే చీకటి కదా, ఇక తోచట్లేదంటే అక్కడ శాస్త్రులు గారు పురాణం చెప్తున్నారు వెళ్దాం రా, సరే పదండి కాలక్షేపం అవుతుంది పదండి అంటారు. దీన్ని కాలక్షేపం పురాణం అంటారు. శాస్త్రాన్ని అలా అధ్యయనం చేయకూడదు. శాస్త్రాధ్యయనం యొక్క ప్రయోజనం అది కాదు. శాస్త్రాన్ని అధ్యయనం చేయడం ఎందుకంటే తెలుసుకొనుట, తెలుసుకున్న దానిని ఒకవేళ ఆచరణలో పెట్టే అంశమైతే ఆచరణలో పెట్టే ప్రయత్నము చేయుట. అన్నీ ఒకే రోజు ఆచరణలోకి రాకపోవచ్చు, కొంత టైం పట్టవచ్చు. అటువంటి స్థిర బుద్ధితోటి, నిశ్చయ బుద్ధితోటి మనం ముందుకు సాగాలి. నిశ్చయ బుద్ధి ఉండాలి. అధ్యవసాయ, ఈశ్వరుడు ఆత్మరూపముగా హృదయమునందు ఉన్నాడు. దిస్ ఈస్ ది టాపిక్ ఆఫ్ వేదాంత. వేదాంతము ఉపాసనలను ప్రస్తావిస్తే ఉంటే ప్రసంగానుప్రసంగంగా ప్రస్తావించడమే తప్ప, కర్మల గురించి చెప్పినప్పుడు కూడా ప్రసంగాన్ని బట్టి చెప్పడమే తప్ప, వేదాంతం యొక్క మౌలికమైన ప్రధానమైన సబ్జెక్ట్ మ్యాటర్ ఏమిటంటే ఈశ్వరవాదులు. వేదాంతులు ఈశ్వరవాదులు, వాళ్ళు అనీశ్వరవాదులు కాదు, ఈశ్వరవాదులు. ఈశ్వర అనే అంశము వేదాంతంలో చాలా ప్రముఖమైన స్థానంలో ఉంటుంది. కానీ ఆ ఈశ్వరుడు మాత్రం ఇప్పుడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడంటే నీయందున్నాడు, ఆత్మరూపముగా ఉన్నాడు. ఇది వేదాంతుల యొక్క ఈశ్వరవాదం. వాళ్ళు ఈశ్వరవాదులు, అనీశ్వరవాదులు కాదు. మీమాంసకులు అనీశ్వరవాదులు, సాంఖ్యులు అనీశ్వరవాదులు, వేదాంతులు ఈశ్వరవాదులు. కానీ ఈశ్వరుడు అంటే మళ్ళీ ఎలాగా అంటే హృదయమునందు ఉన్నాడు, అధ్యాత్మమునందే ఉంటాడు ఈశ్వరుడు. అధ్యాత్మమునందు ఆత్మరూపంగా ఉన్నాడు. మీకు ఆత్మస్వరూపం తెలిసిన తర్వాత ఆత్మ సర్వాత్మ అవుతుంది, సర్వాత్మరూపంగా తెలుస్తుంది. కాబట్టి ఇది వేదాంతుల యొక్క మౌలికమైన ప్రతిపాదనము. దీనికి కట్టుబడి ఉండాలి, స్థైర్యం దానికి కట్టుబడి ఉండాలి. మీరు చేసే కర్మలు ఏమైనా ఉంటే ఈ మౌలికమైన ప్రతిపాదనానికి అనురూపంగా ఉండాలి. తర్వాత మీకు ఏదైనా ఉపాసన ఉంటే, ఉపాసన అన్న ఉపాసన లూ అనలేదు, లూ అన్నది అనవసరం, ఒకటి ఉంటే సరిపడుతుంది. ఉపాసన ఉంటే అది కూడా ఈ వేదాంత ప్రతిపాదనకు అనురూపంగా ఉండాలి. మీరు రాముణ్ణి ఉపాసిస్తే రాముణ్ణి హృదయంలో ఆత్మరూపంగా ఉపాసించాలి, దట్ ఈస్ ది గోల్. కృష్ణుణ్ణి ఉపాసించినా అంటే అటువంటి స్థైర్యము కలిగి ఉండాలి. ఆత్మ వినిగ్రహ, దానికి స్థైర్యం లేకపోవడం అంటే అస్థిరత్వం, ఓ రోజు ఇక్కడ ఓ రోజు అక్కడ అంటూ పరుగులు తీస్తూ ఉండడము. సో ఓ రోజు మౌల్వి గారి దగ్గర, ఇంకో రోజు పురోహితుడి గారి దగ్గర, కోరిక తీరిందని చెప్పేసి ఎవడో ఆయిల్ ఇస్తే కోరిక తీరిందని ఇంక అడ్డుకోవడం, ఆయిల్ ఇస్తే నెత్తికి రాసుకుంటే వీడి కోరిక తీరింది, కొబ్బరి నూనె నెత్తికి రాసుకుంటే కోరికలు తీరుతాయా? కాదు, మీరు కొనుక్కున్న కొబ్బరి నూనె రాసుకుంటే కోరికలు తీరవు, కానీ ఆయన ఎవడో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇచ్చిన కొబ్బరి నూనె రాసుకుంటే కోరికలు తీరుతాయి. ఏమండి ఇటువంటి విరుద్ధి నమ్మకములను పట్టుకుని చోటు పరుగులు తీస్తూ ఉండడము, ఎక్కడ స్థిరం లేకపోవడం, ప్రతిదాన్ని విమర్శిస్తూ ఉండడం, అదంతా సరికాదు. స్థిరంగా ఉండాలి. అస్థైర్యము అజ్ఞానమే అవుతుంది. ఆత్మ వినిగ్రహ, దేహం మీద ఏ రకమైన స్వాధీనత లేకపోవడము, అంటే కూర్చుంటే లేవలేడు, వేస్తే కూర్చోలేడు అన్నట్టు ఉండడము, ఆ రకంగా తయారవ్వడం. ఏదో వ్యాధి చేత అలా అయిందంటే అది వేరే సంగతి, మామూలుగా సోమరిధనం చేత అలా తయారవ్వడం, దేహాన్ని ఆరోగ్యంగా అట్టిపెట్టుకోకపోవడం, దేహానికి భోగాలను మొప్పడం. మొప్పుట అంటే తెలిసిన ఇది తెలుగు ఎక్స్ప్రెషన్, వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్రెషన్. దాన్ని భోగాలు దానికి మొప్పి దాన్ని రోగిష్ఠిగా తయారు చేయటం, ఇది అజ్ఞానం అవుతుంది. ఇక మనస్సుని శాంతంగా అట్టిపెట్టుకోవాలి అంటే వెళ్ళి ఎవరితో దెబ్బలాడి రావడం, వాడిని తిట్టి రావడం. ఇప్పుడు వాడిని మీరు తిట్టి వచ్చారనుకోండి, దెబ్బలాడి వచ్చారనుకోండి, మీ మనస్సులో ఏర్పడినటువంటి కల్లోలం తగ్గడానికి ఎంత టైం పడుతుంది? అరగంట గంట పడుతుంది, కల్లోలం తగ్గిపోతుంది. కానీ ఆ వాసన మిగిలిపోతుంది, వాడిని తిట్టి వచ్చిన వాసన ఉంది కదా, అది మిగిలిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ ఇంకో రోజు ఈ వాసన మూలంగా మళ్ళీ ఇంకొకటిని తిట్టి రావడం,
తిట్టే నోరు ఊరుకోదనేదో సామెత ఉంది కదా అలా. సో అంటే మనస్సు మీద ఏమీ వశం లేకపోవడం, మనస్సు మీద వశం లేకపోవడం. సో అలా ఉండకూడదు. ఆయన కోపం ఎక్కువండి, ఆయన పెళ్ళికి వచ్చారంటే ఎవరినో తిడతారు కాబట్టి పెళ్ళికి రాకపోతేనే మంచిది అని అనుకునేట్లా ఉండకూడదు, అలా ఉండకూడదు. కాబట్టి మనస్సును పూర్తిగా వశములో ఉంచుకునేవాళ్ళను, అంటే ఇంకా మనస్సు వశములో ఉంటేదో హఠయోగంలో చెప్పినట్టుగా అలా అక్కర్లేదు. మనస్సు తన పని తాను చేస్తూ ఉంటుంది కానీ మన వశంలో ఉంటుంది. పిల్లవాడు ఆడుకుంటూ ఉంటాడు కానీ మనం చెప్పిన పరిధిలో ఆడుకుంటాడు. ఆవు మేస్తూ ఉంటుంది కానీ మనం ప్రొవైడ్ చేసిన ఏరియాలో మేస్తుంది. అలాగే మనస్సు కూడా చక్కగా ఇటువంటి సంచారం చేస్తుంది, దానికి అలవాటైన సంచారం అది చేస్తుంది కానీ మన వశంలో ఉంటుంది. మనం చెప్పిన పనులు చేస్తూ మన వశంలో ఉంటుంది, దాన్ని ఆత్మ వినిగ్రహ అంటారు. అలా లేకుండా మనస్సు అల్ల కల్లోలం ఆగమాగంగా ఉన్నట్లయితే వాడు ఆత్మజ్ఞానానికి అర్హుడు కాకుండా అయిపోతాడు. నేను వ్యతిరేకం చెప్తున్నా, భాష్యకారులు సూచించారు అక్కడ ఎలా ఉంటుంది వ్యతిరేకం అని. అది నేను ఇంద్రియార్థేషు వైరాగ్యం, జ్ఞానం అయితే ఇంద్రియార్థేషు ఆ రాగము అజ్ఞానం అవుతుంది కదా. ఇంద్రియార్థేషు వైరాగ్యం, ఇంద్రియ విషయముల ఉందని రాగము అంటే శబ్దమునందు రూపమునందు రాగము కలిగి ఉందిట, దాన్ని ఏమంటారు, అది అజ్ఞానం అనబడుతుంది. నేను విద్యార్థి రూమ్కి వెళ్ళాను, ఓ విద్యార్థి రూమ్కి వెళ్ళాను. వెళ్ళానంటే ఏదో సందర్భం ఉంది కాబట్టి వెళ్ళాను, పిల్లవని పేరెంటానికి వెళ్ళాను అని అనుకోకండి. విద్యార్థి రూమ్కి వెళ్ళాను. వెళ్తే పెద్ద ఫోటో, ఫుల్ లెంగ్త్ ఫోటో ఒకటి అలా పెట్టుకున్నాడు అతను, టేబుల్కి ఎదురకుండా గోడ మీద ఫుల్ లెంగ్త్ ఫోటో ఒకటి పెట్టుకున్నాడు. ఏమిటా ఫోటో? ఇమ్రాన్ ఖాన్ ఫోటో. ఇమ్రాన్ ఖాన్ ఈజ్ ఏ గుడ్ బౌలర్ ఆఫ్ క్రికెటింగ్ అండ్ ఆల్ దట్, ఈజ్ ఏ గుడ్ క్రికెటర్. ఇప్పుడు హీజ్ ఏ పొలిటీషియన్, మేబీ ఏ గుడ్ పొలిటీషియన్ ఆల్సో, ఐ డోంట్ నో, కుడ్ బి, పాకిస్తాన్ వాడు ఆయన. ఇప్పుడు ఆయన ఫోటో ఇతనికి ఎందుకు పెట్టి నేను అడిగాను, ఏమయ్యా నువ్వు బ్రహ్మచారి వై ఉండి చదువుకుంటున్నవాడు ఈ ఫోటో ఎందుకు పెట్టుకున్నావు అని. అంటే నేను ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ ఇమ్రాన్ ఖాన్ అని చెప్పాను. సో అప్పుడు నేను చెప్పాను, చూడు అలాగంటే రాగము ప్రాపంచిక విషయంలో ఏడలా ఉన్నట్లయితే అది నువ్వు చదువుకున్న చదువుకి అర్థం అవుతుంది, అలా వద్దమ్మా అని నేను సలహా చెప్పాను. మరొకరికి మరొకరికి అయితే చెప్పేవాడిని కాదు, బ్రహ్మచారి కాబట్టి చెప్పాను. కాబట్టి ప్రాపంచిక విషయముల ఎడల అటువంటి ఫ్యాన్ దృష్టి ఉండకూడదు. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ దిస్ గై, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ దాట్, అలాంటివి ఉండకూడదు. అలాంటివి ఉన్నట్లయితే అది అజ్ఞానము అవుతుంది. అనహంకార అహంకార అనహంకార జ్ఞానము. అజ్ఞానం ఏమిటవుతుంది? అహంకార, ప్రతిదానికి అహంకరిస్తూ ఉండడం, నా అంతటి మునగాళ్ళు లేదంటూ ఉండడం, అది అహంకారము, అది కూడా అజ్ఞానమే అవుతుంది. తర్వాత జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషములను పరిశీలించకుండుట. జన్మ దోషమే ఉండండి, పుట్టినరోజు చక్కగా చేసుకోవాలి కానీ జన్మలో దోషమే ఉంది, వృద్ధాప్యంలో దోషం ఉందండి. ఏం దోషం ఉందండి? చక్కగా పాలసీ తీసుకుని గోల్డ్ పాలసీ, అపోలో హాస్పిటల్లో మరో హాస్పిటల్లో గోల్డ్ పాలసీ తీసుకుంటే, పెద్ద ట్యాబ్లెట్లు అన్నీ పెట్టుకుంటే బాగానే ఉంటుంది, దాంట్లో దోషమేం లేదు. మృత్యువులో మాత్రం దేశమే ఉంది, ఈ మధ్యకాలంలో బాగా రీసెర్చ్ చేసి 100 ఏళ్ళు బతికిట్లా చేస్తున్నారు. ఎప్పుడు మృత్యువు తర్వాత చూద్దాం. ఇది దృష్టి. ఈ దృష్టిలో ఉన్నవాడు ఆత్మజ్ఞానానికి యోగ్యత లేకుండా అయిపోతాడు. ఎందుకంటే వాడికి ఆ దోషమును దర్శించకపోతే విరక్తి కలగదు, ఆత్మజ్ఞానమునందు ప్రేమ కలగదు. ఆ విధంగా ఆ లక్షణము అజ్ఞానంలో పడుతుంది. ఆసక్తి అంటే ప్రతిదాని యందు ఆసక్తి కలిగి ఉండుట. ఆసక్తి ప్రతిదానికి అటాచ్ అయిపోతూ లంపటముగా ఉండడం, లంపటుడై ఉండుట, అది అజ్ఞానం అవుతుంది. అనభిష్మంగ పుత్రధార గృహాదిషు అంటే ఇప్పుడు మీ అండ్ మై ఫ్యామిలీ ఉంటాయి, ప్రతివాడి జీవితంలో నేను నా కుటుంబము ఉంటాయి, కానీ నేను నా కుటుంబము ఇదే సర్వము అనే దృష్టి అజ్ఞానం అవుతుంది. నేను నా ఇల్లు కట్టుకుని, నా ఇల్లు చుట్టూ కంచె కట్టుకుని, ఆ కంచె లోపల
మంచం వేసుకుని ఆ మంచం మీద నా మంచం మీద నేను కూర్చుని ఒళ్ళో కంచం పెట్టుకుని దాంట్లో భోజనం నేను చేస్తాను, నాకు ప్రపంచం అంతా ఏమైపోయినా పర్వాలేదు అనే పరమ స్వార్థపూరితమైన జీవితం ఏది కలదో అటువంటి జీవితము, వాడు ఎన్ని గీతలు పఠించినా ఎన్ని పూజలు చేసినా ఆత్మజ్ఞానానికి యోగ్యము కాదు. ఉత్తరదార గృహాదిషు అభిష్వంగ, అభిష్వంగ అంటే గట్టిగా పట్టుకుని కూర్చోవడం, మీ అండ్ మై ఫ్యామిలీ గట్టిగా పట్టుకు. నిత్యంచ సమచిత్తత్వం ఇష్టానిష్టోపత్తిషు, ఏదైనా మనకి నచ్చింది అయిందంటే హోహో హోహో అని లెటస్ పార్టీ, పెద్ద పెద్ద ఫంక్షను, పెద్ద పండగ, మైక్ పెట్టేసి పండగ చేసేది. మనకి నచ్చనిది ఏదైనా ఆపద, ఎవరైనా ప్రాణ వియోగము ఇలాంటివి జరిగితే అయ్యో అయ్యో అని గుండెలు బాధేసుకుంటూ ఏడిపిస్తూ ఉంటాం. ఈ లక్షణం ఉంది చూసారా, అంటే ఇమోషన్స్ మీద ఏ రకమైన వశము లేకుండా ఈ సుఖం వస్తే పట్టలేనంత హర్షం, హిటింగ్ ది రూఫ్. దుఃఖం వస్తే గోయింగ్ డౌన్ అండర్ ది ఎర్త్. ఇటువంటి లక్షణము మనకు కనపడుతుంది సమాజంలో. అయ్యో 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 ఇలా కొట్టేసుకుంటూ ఏడిపిస్తూ ఉన్నాడు, పెద్ద గంటుకు పెట్టిన ఏడ్చాడు. నువ్వు నన్ను ఉద్ధరిస్తావు అనుకున్నాను రా నాన్న, నువ్వు అప్పుడే వెళ్ళిపోయావా, నీకు అప్పుడే వచ్చేసాడా, నన్ను ఇక్కడ బతికించబడేసాడా, అంటే ఏదో ఏదో వచ్చినాక అలా గట్టిగా ఏడిచేస్తూ ఉండడం. ఇదంతా కూడా ఇటువంటి పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ పబ్లిక్ అనబ్యాష్డ్ పబ్లిక్ డిస్ప్లే అనబ్యాష్డ్ అన్బ్రైడిల్డ్ పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ జాయ్ అండ్ సారో చాలా తప్పది. అలాగంటే లక్షణము ఆత్మజ్ఞానానికి విరుద్ధము. ఇక భక్తి, వర్షాకాలపు చదువులు అంటారు, ఓ రోజు భక్తి ఇంకో రోజు రక్తి, వ్యభిచారిది భక్తి, పొద్దున్న భక్తి మధ్యాహ్నం రక్తి, మళ్ళీ ఓ గంట క్రితం భక్తి, మళ్ళీ ఇంకో గంట క్రితం రక్తి. భక్తి రక్తి మధ్యన ఆసిలేషన్ ఉంటుంది. అలాంటి భక్తి ఉన్నట్లయితే అది కూడా వీడిని సంసారంలో బంధిస్తుంది తప్ప వీడి మోక్షానికి ఉపయోగపడదు. తర్వాత ఎప్పుడూ ఏకాంతంలో ఉండకపోవడం, ఏకాంతము అనే పదానికి అసలు ఆ పదమే ఇష్టం ఉండదు. ఏకాంతం ఏమిట్రా, ఒంటెత్తు సొంటి ఒంటెత్తు సొంటిగా ఏదో అంటారు, ఆ రకంగా ఏకాకిగా ఎలా బతుకుతావురా, ఒంటరిగా ఎలా ఉంటావు, పోతద్దు బోరు కొట్టేదా అని ఏకాంతవాసాన్ని నిరసించుట. అలా ఏకాంతవాసాన్ని నిరసించేవాళ్ళు వాళ్ళ ఆత్మజ్ఞానానికి అర్హులు కాదు. తర్వాత నా చుట్టూ 10 మంది ఉండాలి, ఎప్పుడూ 10 మంది ఉండాలి. ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ వాళ్ళు ఉండాలి, లేకపోతే శిష్యులు ఉండాలి, లేకపోతే ఫ్రెండ్స్ ఉండాలి, ఎప్పుడూ 10 మంది ఉండాలి, లేకపోతే నాకు బోరు కొట్టేస్తుంది అన్నవాడు ఆత్మజ్ఞానానికి పనికిరాడు. ఎప్పుడూ 10 మందితో ఉల్లాసంగా కబుర్లు చెప్పేస్తూ ఉండాలి, నేను ఒంటరిగా ఉంటే నా వల్ల వదు అన్నవాడు ఆత్మజ్ఞానానికి అర్హుడు కాదు. తర్వాత వేదాంత జ్ఞానము, ఎప్పుడైనా దుఃఖం వచ్చినప్పుడు వేదాంతం, సుఖం వస్తే వేదాంతం లేదు ఏం లేదని అవతల పారాయణం. ఏదైనా దుఃఖం వచ్చిందనుకోండి, ఏమిటో ఈ సంసారం అని అప్పుడు ఒకసారి వేదాంతం. అలాంటి శ్మశాన వైరాగ్యం, అధ్యాత్మ శ్మశానానికి వెళ్ళినప్పుడు ఏమిటో ఈ సంపదలన్నీ మూట కట్టుకుపోతామండి, చూడండి ఆయన పాపం నిన్నటిదాకా మనతో ఉన్నాడు, ఈరోజు అప్పుడే కాలి బూడిదైపోతున్నాడు. శ్మశాన వైరాగ్యం, శ్మశానం గేటు దాటగానే ఏమన్నా ఫలానా షేరు ఈ మధ్యన తగ్గింది కదా, ఏమన్నా పైకి వస్తుందంటారా, ఇంకా అలాగే ఉంటుందా అని అడగడం. దీన్ని శ్మశాన వైరాగ్యం అంటారు. పురాణ వైరాగ్యం, పురాణం విని పురాణంలో ఏదో వైరాగ్యానికి సంబంధించిన కథతో చెప్తాడు ఆయన, అది విని చూడండి ఆయన ఆ శుభ చక్రవర్తి చూడండి ఎంత గొప్ప దాతం, నువ్వు డబ్బుంటే ఏమైంది దానం కూడా చేయాలి కదా అని ఏదో అనుకోవడం, మనం కూడా దానం చేద్దాం అని అనుకోవడం, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మరిచిపోవడం, ఎప్పటికప్పుడు పరగడుపు
వేదాంత జ్ఞానం అలా ఉండకూడదు. అయితే స్వామీజీని చూసినప్పుడు కొంత వేదాంతం ఏమంటే ఆత్మ, ఆత్మ అంటే ఏమిటన్నాను. స్వామీజీ కనపడిన వెంటనే ఆత్మ కావాల్సి వచ్చింది. మిగతా అప్పుడు డబ్బు తప్ప ఆత్మ అక్కర్లేదు, డబ్బు భోగాలే కావాలి. ఆత్మ ఎప్పుడు టీవీ కనపడి స్వామీజీ కనపడినప్పుడు ఏమంటే ఏ స్వామి వాట్ ఈజ్ ఆత్మ అన్న, వాట్ ఈజ్ ఆత్మ, నీ మేనత్త కొడుకు పో. ఇలాంటి అరకొర వేదాంతం పరికి రాదు. అది ఆత్మజ్ఞానానికి అది మంచి లక్షణం కాదు. తర్వాత ఏమండి, ధర్మము అర్థము కామము అక్కర్లేదా మరి, మోక్షమేనా ఎప్పటికీను? ఇదో వాదం. ఎప్పుడు మోక్షమేనా? ధర్మార్థ కామాలు కూడా అవసరమే. డబ్బు సంపాదించుకోవాలి, ఎందుకంటే కొంత ఆనందం డబ్బులో కూడా ఉన్నది, భోగాల్లో కూడా ఆనందం ఉన్నది. ధర్మం చేసి స్వర్గానికి వెళ్ళడం కూడా అవసరమే, అక్కడ ఉంది ఆనందం. మనం ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో పోవాలి, సింథసిస్గా పోవాలి. అంతేగాని ఈ ధర్మార్థ కామాలు అక్కర్లేదు, మోక్షం ఒక్కటి కావాలని ఏమిటి ఈ పద్ధతి? కామ్యకర్మలు చేసుకుంటూ ఉండాలి, డబ్బు ఖర్చు పెట్టుకుంటూ ఉండాలి, డబ్బు పోగేస్తూ ఉండాలి, ఇవన్నీ చేస్తూ ఉండాలి. లక్ష్మీ యాగాలు అవి చేస్తే డబ్బు పోగొట్టుకుంది, ఆ డబ్బు వాడుకోవచ్చు, భోగాలు అనుభవించవచ్చు. ఎప్పుడైనా వీకెండ్లో వివేక చూడమని పాఠం కూడా వినొచ్చు. అన్నింటినీ కలిపి అట్టి పెట్టుకోవాలి తప్ప మోక్షం ఒక్కటే, ధర్మార్థ కామాలు వద్దు, ఏమిటి పిచ్చి అని ఒక వాదం ఉంది. ఒకటి వాదం అలాగా దాన్ని ఎప్పి వేదాంత అంటారు. దానికి ఇంతకు ముందు ఒకసారి చెప్పాను నేను, ఇటువంటి ఎప్పి వేదాంతము పనికిరాదు. అలాంటి వేదాంతంలో ఉంటే వాళ్ళు ఆత్మజ్ఞానానికి అర్హులు కాదు, తత్వజ్ఞానార్థులు. కాబట్టి శంకరులు మొదలుపెట్టిన ప్రయత్నాన్ని నేను ముగించాను అక్కడికి. ఆయన ఏమన్నారు, విపర్యయంగా చెప్పారు. ఏమని, మానిత్వం, దంభిత్వం, హింస, అక్షాంతి, అనాద్యం, ఐదు చెప్పారు. ఐదు ఎందుకు చెప్పారో తెలిసిన, మామూలుగా ఐదు చెప్పరు, ఒకటి చెప్పి ఆది అంటారు. ఐదు చెప్పి ఆది అన్నారు ఇత్యాది. ఆయన అభిప్రాయం ఏంటంటే, నువ్వు మిగతావన్నీ చెప్పుకో, నువ్వు చూసుకో వెనక్కి వెళ్ళు, మిగతావన్నీ చెప్పుకో, ఎట్సెట్రా అని కొట్టిపారేకు అని సూచించడం కోసం ఐదింటిని ఆయన అజ్ఞాన రూపాన్ని ప్రదర్శించారు. మీరు ఇరవైంటి యొక్క అజ్ఞాన రూపాన్ని మీరు చూసుకోండి అనే ఆయన యొక్క అభిప్రాయం. అందుగురించే నేను ఐ టుక్ ద క్యూ ఫ్రమ్ ది భాష్యకార. ఐదు ఆయన చెప్పగలిగింది, ఇరవై మనం చెప్పకపోతే మనం అది న్యాయం కాదు కదా. అందుకే ఇరవై నేను చెప్పాను. ఇత్యాది అజ్ఞానం విజ్ఞేయం. నేను దీన్ని తప్పక తెలుసుకోవాలి, ఇదంతా అజ్ఞానము అని తెలుసుకోవాలి. ఎందుకంటే జ్ఞానం తెలుసుకుంటే చాలు కదా, అజ్ఞానం ఎందుకు తెలుసుకోవడం అంటే అవసరం. పరిహరణాయ సంసార ప్రవృత్తి కారణత్వాత్ ఇది. ఈ అజ్ఞానము 20 లక్షణాలు ఏవైతే ఉన్నాయో వీటిని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే తెలిస్తే వాటికి దూరంగా ఉండొచ్చు. పరిహరణము అంటే దూరముగా పెట్టుకుట, ఇప్పుడు తెలుగు నైస్ ఎక్స్ప్రెషన్, దూరముగా ఉంచుట పెట్టుట. అలా ఎందుకంటే మీరు వాటిని దూరంగా పెట్టకపోతే, వాటిని మీరు నెత్తిమీ పెట్టుకున్నట్లయితే, ఈ 20 అజ్ఞాన లక్షణాలని వాటిలో ఒకటో రెండో తీసుకుని నెత్తిమీ పెట్టుకున్నారనుకోండి, అప్పుడు అవి ఏం చేస్తాయంటే మిమ్మల్ని సంసారంలోకి త్రోసి వేస్తాయి, సంసారంలో పడి కొట్టుకుపోవడానికి హేతువు అవుతాయి. కాబట్టి ఈ అజ్ఞానాన్ని బాగా చెప్తారు. జ్ఞానాన్ని చెప్పింది ఎంత గట్టిగా చెప్పారో అజ్ఞానాన్ని కూడా అంత గట్టిగా చెప్తారు. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏది తినాలో చెప్తాడు, కానీ ఏది తినకూడదో మరింత గట్టిగా చెప్తాడు. ఏది తినాలో సూచనగా చెప్తాడు, మీరు టొమాటో తినా తినొచ్చు, ఒక్కగా పప్పు కూడా తినచ్చు, వంకాయ తినకూడదు, గట్టిగా చెప్తాడు. ఇంకా ఏమైనా తినండి, తినండి, మీకు ఎత్తు వస్తే తినండి, కానీ ఇది మాత్రం తినండి, గట్టిగా చెప్తాడు. కాబట్టి అజ్ఞానాన్ని గట్టిగా చెప్పడం అన్నది అవసరం. తరువాత జ్ఞేయం యత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్ పరం బ్రహ్మ నసత్తన్నాసదుచ్యతే. నిజానికి అధ్యాయం ఎలా ప్రారంభమైనది, క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఈ రెండింటినీ తెలుసుకోవటమే అదే జ్ఞానము అని ప్రారంభమైనది. కాబట్టి అది ప్రారంభమైనప్పుడు ముందే ఏం చెప్పాలి, క్షేత్రం చెప్పాలి. ఆ వరుసలో క్షేత్రం చెప్పాడు, చెప్పాక క్షేత్రజ్ఞుడిని చెప్పాలి. చెప్పడం మానేసి 20 గుణాలు చెప్పాడు భగవాన్. ఎందుకంటే
క్షేత్రజ్ఞతత్వాన్ని తెలియాలి అంటే క్షేత్రం తెలిసినంత సరళము కాదు, చాలా సూక్ష్మంగా ఉంటుంది. సూక్ష్మమైన విచార శక్తి ఉన్నవాడికి మాత్రమే క్షేత్రజ్ఞతత్వము అనుభవానికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సూక్ష్మ బుద్ధిని నిర్మాణం చేయాలి. అది సరళం కాదు, అది చాలా కఠినమైనది. ఈ 20 లక్షణాలు నెగిటివ్ ముందు పాజిటివ్ చెప్పి, జ్ఞానము వాటి అజ్ఞానం నెగిటివ్ రెండు చెప్పేప్పటికీ ఏమవుతుందో తెలిసిన, మీరు కనుక ఓపెన్ మైండ్తో వింటే మీరు యు గెట్ ఓపెన్డ్ అప్, మీ మనస్సులో పేరుకొని ఉన్న భావజాలములన్నీ కూడా అవన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి. ఓపెన్ అప్ మీ మనస్సులో కట్టుకున్న గోడలన్నీ పోతాయి, అవుతాయి. మనస్సులో వేసుకున్న ముళ్ళన్నీ ఊడిపోతాయి. మనస్సు ఎలా తయారవుతుందంటే, ఒకడు చీకటి గదిలో కూర్చున్నాడు, దానికి 2 ద్వారాలు ఉన్నాయి, 2 కిటికీలు ఉన్నాయి, 4 ముసుగు కూర్చున్నాడు. అప్పుడు హఠాత్తుగా ఒకడు వచ్చి ఆ 2 ద్వారాలు ఫుల్గా బార్లా తెరిచి 2 కిటికీలు ఫుల్గా తెరిచాడు. అప్పుడు గదిలో ఎలా ఉంటుంది పరిస్థితి? మీ బుద్ధి అనే గదిలో పరిస్థితి అలా తయారవుతుంది. ఈ 20 లక్షణాలు వాటి నెగిటివ్ అపోజిట్స్ తెలిసేప్పటికీ. డూ యూ అగ్రీ విత్ మీ? ఇట్ ఓపెన్స్ అప్ ద మైండ్. మీకు ఈ పాఠంలో కొత్త ఐడియాస్ ఏమీ ఉండవు. ఈ కొత్త ఉపాసనలు ఇవ్వరు, కొత్త మంత్రాలను అప్పజెప్పరు, కొత్త కర్మాలను అప్పజెప్పరు, ఏమీ చేయరు. కొత్తగా మీకు అప్పజెప్పేది ఏమి ఉండదు. పాత వాటిని శుభ్రంగా దుమ్ము దులిపి కూర్చోబెడతారు, గట్టిగా దులుపుతాయి. ఈ 20 లక్షణాలు లక్షణం అది. అప్పుడు వీడి మైండ్ ఎలా ఉంటుందంటే ఓపెన్ అయిపోతుంది, విచార క్షమము అవుతుంది. అంటే తత్వాన్ని తెలుసుకోవడానికి కావలసిన ఓపెన్నెస్ ఆఫ్ ది మైండ్ ఉంటుంది. మీరు ఎవేవో భావాలన్నింటినీ మనస్సులో పెట్టుకుని, మా తాతగారు ఎలా చెప్పారు, ముత్తాతగారు ఎలా చెప్పారు, మా ఊళ్ళో గురువు గారు ఎలా చెప్పారు అంటూ ఇలాగ పెట్టుకుని, కర్మలు ఉపాసనల దగ్గర అన్ని రకముల విశ్వాసాలని నెత్తి నిండా పెట్టుకుని మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి పూనుకుంటే అది మీ వల్ల అవ్వదు. కానా యూ హ్యావ్ టు గెట్ ఓపెన్డ్ అప్. అటువంటి ఓపెనింగ్ అప్ అయితే కానీ వాడికి క్షేత్రజ్ఞతత్వాన్ని బోధించటం కుదరదు. అందుకోసమని అమానిత్వం అదంభిత్వం అని మొదలుపెట్టి మామూలు సమాజంలో ఉండే ఆ లక్షణాలు ఎవళ్ళ లక్షణాలు? మేము పెద్ద పెద్ద పూజలను చేస్తున్నాము, పెద్ద పెద్ద ఉపాసనలను చేస్తున్నామని చెప్పే వాళ్ళ లక్షణాలు. సరే, లౌకికుల లక్షణాల గురించి చెప్పేదే ఉంది. ఈ సమాజంలో మీకు అనుభవానికి వచ్చే తారసిల్లే ఈ అవలక్షణములన్నిటినీ గుర్తుపట్టి వాటిని అన్నింటినీ సబ్బు పెట్టి బ్రష్ పెట్టి తోనేసి పక్కన పడేస్తే కానీ వాడికి క్షేత్రజ్ఞతత్వము అవగాహనకు రాదు. అందుకోసం శ్రీకృష్ణుడు ఆ కార్యక్రమం మొదలుపెట్టాడు, అమానిత్వం అని మొదలుపెట్టాడు. ఆయన అమానిత్వం అనగానే ఆ బాణం వెళ్ళి 199 మందికి తగులుతుంది వెళ్ళి, అదంభిత్వం అనగానే ఆ బాణం వెళ్ళి 100లో 100 మందికి తగిలేస్తుంది. ఎవడు బచి కోయినహి బచిత, అందరికీ తగిలేస్తుంది. ఎందుకంటే ప్రతివాడికి ఎంతో కొంత దంభం ఉంటుంది, ఓపెసరంత దంభం ఉంటుంది. అది తగులుతుంది ఆ బాణం వచ్చి, అదే భగవానుడు ఇలా చెప్పాడు రా, మనం ఇంకా ఈ దంభం పెట్టుకున్నామే అని వాడు అనుకుంటాడు, అనుకోవాలి. కాబట్టి ఈ శుద్ధీకరణ కార్యక్రమం ఉంది చూసారా, ఇది గట్టిగా అయితే కానీ, వీడు ఫుల్గా ఓపెన్ అప్ అయితే కానీ వాడు ఆత్మజ్ఞానాన్ని అరయుటకు అర్హుడే కాదు. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు ఆ ప్రక్రియ అంతా పూర్తయింది. ఇప్పుడు కాబట్టి క్షేత్రజ్ఞతత్వాన్ని అరయుటకు కావలసిన అర్హతను వీడికి కలిగినది కనుక ఇప్పుడు ఆయన చెప్తున్నాడు. జ్ఞేయం ఎత్తత్ ప్రవక్ష్యామి అని మొదలుపెట్టి చెప్తున్నాడు. దాని అవతారిక చూద్దాము. యథోక్తేన జ్ఞానేన జ్ఞాతవ్యం కిం. 20 జ్ఞాన లక్షణాలు చెప్పారు. చెప్పి ఈ 20 జ్ఞాన లక్షణములు జ్ఞాన సాధనములు చెప్పారు. ఈ 20 జ్ఞాన సాధనాలతో తెలుసుకోదగిన ఆ వస్తువు ఏమిటి, తెలియదగ్గది ఏమిటి, ఇవన్నీ కూడా జ్ఞానమునకు సాధనములు.
ఆ జ్ఞానములో విషయం ఏమిటి, ఆ తెలుసుకోదగ్గది ఏమిటి అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఉదయిస్తుంది కదా, ఇది ఆకాంక్షాయాం ఆహా. అప్పుడు ఆ ప్రశ్నకి సమాధానంగా శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఏమని, జ్ఞేయం యత్తత్ ఇత్యాది, ఏది తెలియదగినదియో అది నీకు చెప్తాను అని చెప్తున్నాడు. ఏది తెలియదగినదియో అది మిగిలి ఏమున్నది, క్షేత్రం చెప్పడం అయినది కనుక క్షేత్రజ్ఞతత్వమే మిగిలి ఉన్నది, అది నీకు నేను చెప్తాను. దీని మీద ఒక పూర్వపక్షం, నను యమానియమాశ్చ అమానిత్వాదయ నతైహి జ్ఞేయం జ్ఞాయతే. మీకు నేను ఈ పూర్వపక్షాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేందుకు మీకు దృష్టాంతం చెప్తా. ఓ మ్యాథమెటిక్స్ టీచర్ దగ్గరికి ఓ విద్యార్థి వెళ్ళాడు. విద్యార్థి వెళ్తే ఆ విద్యార్థి టిప్ టాప్గా చాలా ఫ్యాషన్ డ్రెస్ వేసుకుని వెళ్ళాడు. వెళ్తే ఆ టీచర్ కొంచెం చేదస్తం మనిషి, కొంచెం పాతకాలపు టీచరు. ఆయన అన్నాడు, ఎందుకో నా దగ్గరికి ట్యూషన్కి వచ్చేప్పుడు అంత ఖరీదైన డ్రెస్ ఎందుకు, సింపుల్ డ్రెస్లో రావచ్చు కదా అని అన్నాడు. అంటే ఆ విద్యార్థి అన్నాడు, మేస్టారు మీరు నాకు మ్యాథమెటిక్స్ చెప్తారని నేను వచ్చాను, టెక్స్ట్ తెచ్చుకున్నా పుస్తకం తెచ్చుకున్నా, మీరు మ్యాథమెటిక్స్ చెప్పండి, నా డ్రెస్ గురించి నా నియమాల గురించి మీకు అనవసరం కదా అని అన్నాడు. అంటే ఆ టీచర్ ఏమన్నాడు, అవునా కరెక్టే ఐఎమ్ సారీ అని పాఠం చెప్పాడు. కరెక్ట్గానే ఉంది కదా, బాగానే ఉంది కదా. ఇప్పుడు మ్యాథమెటిక్స్ పాఠం చెప్పేప్పుడు వాడు డ్రెస్ ఎలా వేసుకుంటాడు, పౌరమూతగా ఉంటాడా అయితే చాలా ఫ్యాషనబుల్గా ఉంటాడా సింపుల్గా ఉంటాడా, అవన్నీ అనవసరం. వాడు సింపుల్గా ఉంటే మ్యాథమెటిక్స్ బాగా వస్తుందా, ఏమీ రాదు. కొంచెం ఫ్యాషనబుల్గా ఉంటే మ్యాథమెటిక్స్ రావడం మానేస్తుందా, మానేయదు. కాబట్టి పాఠం చెప్పే సందర్భంలో ఇవన్నీ ఎందుకండి, మీరు ఏం చెప్ప ఏం తెలుసుకోవాలి, ఆత్మ అనే వస్తువును తెలుసుకోవాలి. ఓకే చెప్పండి, ఆత్మ అనే వస్తువు ఏమిటో. అంతేగాని అమానిత్వం ఈ గోలంతా ఏమిటి, సత్యము. ఒకడు సత్యం పాటిస్తాడు, అహింసని పాటిస్తాడు, యమాస్ అహింసని పాటిస్తాడు, సత్యంగా ఉంటాడు, అహింసా సత్యం. ఇద్దరు నియమాలు కూడా పాటిస్తాడు, ఏమిటి శౌచం, ఈశ్వర భక్తి, ఇన్నీ ఉన్నాయి. మ్యాథమెటిక్స్ పాఠానికి వచ్చాడు, వాడికి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎంత అని అడిగితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని చెప్తాడు. వాళ్ళు ఎవరాలంటారు, ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి. ఇంకొకడు ఉన్నాడు, వాడు అనుకూలమైతే సత్యం చెప్తాడు, లేకపోతే అసత్యం చెప్తాడు. హింసకు కూడా వాడికి ఏం అభ్యంతరం లేదు, చికెన్ బిర్యానీ ఏదో తిని పాఠానికి వచ్చాడు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎంత అని అడిగాడు, అడగగానే ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏ బి ప్లస్ బి స్క్వేర్ అని చెప్పాడు. అప్పుడు గురువు గారు శభాష్ అన్నారు. కాబట్టి యమాలు పాఠం చెప్పరా అంటే యమాలు నియమాలు చెప్తాడేటి, అది పూర్వపక్షం. అర్థమైందా మీకు, ఇప్పుడు యమాహాన్ ఇప్పుడు యమానిత్వం అదంధిత్వం అని నువ్వు చెప్పినవి యమములు నియమములు. యమములు అంటే రిస్ట్రెయిన్స్, నియమములు అంటే రెగ్యులేషన్స్, యమములు అంటే వ్యక్తిగతంగా పాటించదగిన సూత్రాలు లక్షణాలు, నియమములు అంటే సమాజ జీవనంలో పాటించదగిన సూత్రాలు. అవి మ్యాథమెటిక్స్ పాఠం చెప్పరా అంటే నువ్వు వ్యక్తిగత జీవనంలో ఈ లక్షణాలు కలిగి ఉండాలి, సమాజ జీవనంలో ఈ లక్షణాలు కలిగి ఉండాలి అని వాడికి యమాల నియమాలు మీరు బోధించారనుకోండి, వాడు ఏమంటాడు, ఏమండి శాస్త్రి మేస్టరు మ్యాథమెటిక్స్ చెప్పండి, ఇవన్నీ మొదలుపెట్టారు ఏమిటని అంటాడా అండ. అలాగే క్షేత్రజ్ఞతత్వము కలదు ఆత్మ, అది పాఠం చెప్పమంటే నువ్వు యమాల నియమాలు ఎకరవ పెడతావేమిటి. ఓకే అహింస సత్యము అస్తేయము శౌచము ఈశ్వర ఈశ్వర శరణాగతి యమాలు నియమాలు ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి, ఇంతే నాకు ఆత్మ తెలుస్తుందా. జ్ఞానం ఎలా కలుగుతుంది, ఒక వస్తువు కలదు దాని జ్ఞానం ఎలా కలుగుతుంది, ఆ వస్తువు గురించి చెప్తే వీడు బుద్ధిని ఉపయోగించి తెలుసుకుంటే ఆ వస్తువు యొక్క జ్ఞానం కలుగుతుంది. అంతేగాని జ్ఞానానికి బైనామియల్ థియరం తెలుసుకోవాలి తెలియాలి అంటే ఏం చేయాలి,
యమాలు నియమాలు పెట్టుకుంటే బైనామీలు తీరం తెలుస్తుందా? పంచపెట్టుకుని విభూతి పెట్టుకుని వెళ్ళి గాయత్రి జపం చేసుకుని వెళ్ళి కూర్చున్నాడు, తెలిసిపోతుందా బైనామీలు తీరం? అది నాట్ ది వే. బైనామీల తీరం ఎలా తెలుస్తుంది? ఆ మెస్టర్ చక్కగా సిస్టమేటిక్గా ఆ మ్యాథమెటికల్ థీరమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడు శ్రద్ధగా వింటే తెలుస్తుంది. కాబట్టి ఎక్కడ ఫోకస్ పెట్టాలో అక్కడ ఫోకస్ పెట్టడం మానేసి ఈ యమాల నియమాలు ఎక్కడ పెట్టడం అనగానే నువ్వు చెప్పు, ఆత్మ గురించి చెప్పు, నేను తెలుసుకుంటాను. వై డు యూ చేంజ్ ది టాపిక్ అండ్ గోయింగ్ టు సమ్ అదర్ డైరెక్షన్ అని పూర్వపక్షం. నహి అమానిత్వాది కస్యచిద్ వస్తునః పరిచ్ఛేదకం దృష్టం. ఇప్పుడు ఉదాహరణకి మ్యాథమెటిక్స్ ఉంది, నేను అమానిత్వం, అదంభిత్వం, అహింసా, క్షాంతిరాజ్యమం ఈ లక్షణాలన్నీ పెట్టుకున్నా, పెట్టుకుంటే ఆ మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్టు నాకు అందిపోతుందా? అలా ఎక్కడా కనపడదు. పరిచ్ఛేదకము అంటే ఈ లక్షణములు ఆ సబ్జెక్టుని కవర్ చేసేసి ఆ సబ్జెక్టు వీడికి అధీనమయ్యేట్లా చేసుకున్నట్టుగా మీకు ఎక్కడైనా ఉందా? లేదు, ఎక్కడా అలా లేదు. వాడు అమానిత్వం ఉంటే ఊళ్ళో వాళ్ళందరూ రెస్పెక్ట్ ఇస్తారు, వాడికి అహంకారం లేదురా, చాలా సజ్జనుడు రా అని రెస్పెక్ట్ ఇస్తారు. అది లభిస్తుంది తప్ప మ్యాథమెటిక్స్ పండితుడు అయిపోతాడా, లేదా ఫిజిక్స్ పండితుడు అయిపోతాడా? అలా అవ్వడం. నిజానికి సద్గుణములు ఎన్ని ఉన్నా ఒక వస్తువు యొక్క జ్ఞానం ఆ సద్గుణముల మూలంగా కలుగుతుంది అనేటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. మనకి ఇది ఆపోజిట్లో కూడా కనపడతాయి. ఒకటి ఎందు అన్ని సద్గుణాలు ఉంటాయి కానీ వాడికి చదువు సరిగ్గా రాదు, ఇంకొకటికి ఏ సద్గుణాలు లేవు కానీ క్లాసులో ఫస్ట్ వస్తుంది, ఎప్పుడు సినిమాకి పారిపోతూ ఉంటాడు కానీ క్లాసులో ఫస్ట్. నేను చూశాను, ఒకడు అన్నాడు ఎప్పుడు ఆయనే సినిమాలకు పారిపోతున్నాడు గమనించారా అని ఒకడు కంప్లైంట్ చేశాడు మాస్టర్. మాస్టర్ అన్నారు, ఎరా మొన్న జరిగిన ఎగ్జామ్లో ఎవరు ఫస్టే వాళ్ళు వచ్చారు రా అని అడిగారు. వాడే వచ్చాడు, నేను నీకెందుకు, వాడు సినిమాకి వెళ్ళినా ఫస్ట్ వస్తున్నాడు, నువ్వు క్లాసుకు వచ్చి కూడా సినిమా ఫస్ట్ రావట్లేదు కాబట్టి క్లాసులో కూర్చో, నువ్వు సినిమాకి వెళ్తే ఉన్న మార్కులు కూడా పోతాయి, వాడికి నడుస్తుంది అని చెప్పాడు ఆయన. కాబట్టి ఎక్కడా కూడా సత్యము అహింస మొదలైన సద్గుణములు ఉంటే ఆ సబ్జెక్టులో వీడు పండితుడైపోతాడు అనేటువంటి దాఖలాలేమీ లేవు. సర్వత్ర ఏవచ యద్విషయం జ్ఞానం తదేవ తస్య జ్ఞేయస్య పరిచ్ఛేదకం దృశ్యతే. ఎక్కడ ఎన్ని ఏ సందర్భం మీరు తీసుకున్నా, ఫిజిక్స్లో పండితుడు అవ్వాలి అంటే ఏం చేయాలి? యమము నియమము పెట్టుకుంటే ఫిజిక్స్లో పండితుడు అవుతాడండి? నో, ఆ ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ మ్యాటర్ని థరోగా స్టడీ చేసి తెలుసుకుంటే ఫిజిక్స్లో పండితుడు అవుతాడు. తర్క పండితుడు అవ్వాలి, తర్కశాస్త్రాన్ని అధ్యయనం చేసి తెలుసుకుంటే తర్క పండితుడు అవుతాడు. అకౌంట్స్ పండితుడు అవ్వాలి, అకౌంట్స్ని స్టడీ చేసి తెలుసుకుంటే అకౌంట్స్ పండితుడు అవుతాడు. అలాగే చూసుకున్నాం తప్ప లోకంలోనూ అమానిత్వం అదంభిత్వం పెట్టుకుంటే వాడు ఈ పండితుడయ్యాడు ఆ పండితుడయ్యాడని ఎక్కడా చూడలేదు, లోకంలో ఎక్కడ అలా లేదు. నహి అన్య విషయేణ జ్ఞానేన అన్యత్ ఉపలభ్యతే యథా ఘట విషయేణ జ్ఞానేన అగ్ని. ఇప్పుడు వీడికి ఘటం గురించి అన్నీ తెలుసుకున్నాడు, అగ్ని యొక్క జ్ఞానం కలుగుతుందా? కలగదు. ఘటం గురించి అన్నీ తెలుసుకుంటే ఏ జ్ఞానం కలుగుతుంది? ఘట జ్ఞానం కలుగుతుంది. అగ్ని యొక్క జ్ఞానం మాట ఏమిటి? కలగదు. వీడు యమాలు ఐదు, అహింస, అసత్యము అన్నీ తెలుసుకున్నాడు, శౌచము మొదలైన నియమాలన్నీ తెలుసుకున్నాడు, వాటిని ఆచరణలో కూడా పెట్టుకున్నాడు, తద్వారా వాటిని అనుభవానికి తెచ్చుకున్నాడు. వాడికి ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది? కలగడానికి వీల్లేదు. యమాల గురించి తెలుసుకుంటే యమాల జ్ఞానమే కలుగుతుంది, నియమాలు తెలుసుకుంటే నియమాల జ్ఞానమే కలుగుతుంది, అంతే తప్ప ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది? అమానిత్వం, అదంభిత్వం అవన్నీ తెలుసేసుకుంటే మీకు ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది? అమానిత్వం తెలుసుకుంటే ఏం ఏం కలుగుతుంది, ఏ జ్ఞానం కలుగుతుంది? అమానిత్వ జ్ఞానం కలుగుతుంది. అదంభిత్వం తెలుసుకుంటే ఏ జ్ఞానం కలుగుతుంది? అదంభిత్వ జ్ఞానం కలుగుతుంది. అమానిత్వము అదంభిత్వము రెండూ తెలిసేసుకుంటే ఏ జ్ఞానం కలుగుతుంది? అమానిత్వ అదంభిత్వ జ్ఞానం కలుగుతుంది. అంతేగాని ఈ 20 పట్టేస్తే ఆత్మజ్ఞానం ఎందుకు కలుగుతుంది? ఒకదాన్ని తెలుసుకుంటే ఇంకో జ్ఞానం ఎలా కలుగుతుంది?
నైష దోష. ఈ పూర్వపక్షము, పూర్వపక్షం అంటే దోషాన్ని ఉద్భావన చేయుట, ఇది సరికాదు. నేను చెప్పినటువంటి ప్రతిపాదనలో నీవు చెప్పిన ఈ దోషము లేదు అంటే అర్థం ఏంటన్నమాట, అమానిత్వం అదంభిత్వం అనేవి ఉంటేనే ఆత్మజ్ఞానము కలుగును. ఎందుకంటే జ్ఞాన నిమిత్తత్వాత్ జ్ఞానం ఉచ్యతే ఇతి అవోచామా. ఈ మాట నేను ఇంతకుముందే చెప్పాను. ఈ 20 లక్షణములకు జ్ఞానం అనే పేరు ఎందుకు వచ్చిందంటే, అది ఆత్మజ్ఞానము కలుగుటలో నిమిత్తము అగును. అది నిమిత్తం. ఆ నిమిత్తం ఉంటే కానీ మీకు ఆత్మజ్ఞానం కలుగదు. ఎప్పుడు కూడా ఒకటి కలగా ఒకటి పుట్టాలి అంటే రెండు కారణాలు ఉంటాయి, ఉపాదానము నిమిత్తము అని రెండు ఉంటాయి. ఇప్పుడు ఒక మొక్క అంకురించిన అంకురం పుట్టిందనుకోండి, అంకురం పుట్టినప్పుడు దాంట్లో రెండు కారణాలు ఉంటాయి, ఒకటి ఉపాదానము అదేమిటి విత్తు, రెండవది నిమిత్తము అదేమిటి వర్షము. వర్షము ఇప్పుడు వర్షాలు కావాలి వర్షాలు కావాలని ఇంత గొడవ మనం ఎందుకు పడుతున్నాము, మన దగ్గర విత్తనాలు సమృద్ధిగా ఉన్నాయి కదా, విత్తనాలు ఉన్నాయి నేల ఉంది, ఇంకా వర్షం గురించి ఎందుకు నీకు అంటే, అయ్యో అలా కాదయ్యా, విత్తనాలు నేలలో వేసినప్పటికీ అంకురం విత్తు నుంచే పుడుతుంది ఏమీ సందేహం లేదు, కానీ వర్షమనే నిమిత్తము ఉండి తీరాలి. అలాగే ఆచార్యుడు ఆత్మస్వరూపాన్ని బోధిస్తే వీడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది, కరెక్టే, అది ఆత్మజ్ఞానం అలాగే కలుగుతుంది. కానీ ఆచార్యుడి బోధ వీడికి వచ్చి వీడికి ఆత్మజ్ఞానం అనేటువంటి అంకురం కలగాలి అంటే ఆ హృదయంలో అమానిత్వం అదంభిత్వం అనే వర్షపు చినుకులు పడి తీరాలి. ఆ హృదయము అలాగే ఉండాలి. మీరు విత్తులు మంచి ఫస్ట్ క్లాస్ విత్తులు తీసుకెళ్ళి పొడి నేలలో ఇసుక నేలలో చల్లి రండి, వెళ్ళి వారం రోజుల తర్వాత వెళ్ళి చూడండి ఏమవుతాయి, ఆ విత్తులు పుచ్చిపోయి మట్టిలో కలిసిపోతాయి, అవి అంకురించవు. అలాగే మానిత్వము అధికముగా గలవాడు, దంభము గలవాడు, వాడికి మీరు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఆ క్షేత్రజ్ఞ తత్వాన్ని వాడికి బోధించండి, వాడు ఎంత బుద్ధిమంతుడైనా కూడా వాడికి ఆ జ్ఞానము అనుభవానికి రాదు. ఒకచో వాడు పెద్ద తర్క పండితుడు కాకపోవచ్చు, సంస్కృత పండితుడు కాకపోవచ్చు, కానీ అమానిత్వము అదంభిత్వము అనే లక్షణాలు నిండా గలవాడు, వాడికి ఆత్మస్వరూపాన్ని బోధిస్తే ఏమవుతుంది, వాడికి అది వెంటనే అనుభవానికి వచ్చును. ఇది పాండిత్యానికి సంబంధించిన విషయం కాదు. ఆ పూర్వపక్షం ఎందుకు వచ్చిందంటే ఆత్మజ్ఞానం అనేది తర్కజ్ఞానము, మీమాంసా జ్ఞానము, ఫిజిక్స్ జ్ఞానము, కెమిస్ట్రీ జ్ఞానముల వలె వంటిది అని భ్రమపడి ఆ పూర్వపక్షం వచ్చింది. ఆత్మజ్ఞానం అనేది అటువంటి వాటి యొక్క జ్ఞానము కాదు. ఆత్మ అంటే మీ స్వరూపమే. దీని జ్ఞానము, ఇది జ్ఞాత యొక్క స్వరూపము యొక్క జ్ఞానము, జ్ఞాత చేత తెలియబడే వాటి యొక్క జ్ఞానము కాదు, ఇది జ్ఞాత యొక్క స్వరూపము యొక్క జ్ఞానము. కాబట్టి జ్ఞాత చేత తెలియబడే వాటి యొక్క జ్ఞానమునకు అమానిత్వం అదంభిత్వం ఇత్యాది లక్షణాలు ఉన్నా ఉండకపోయినా ఆ జ్ఞానాలు కలుగుతాయి. కానీ జ్ఞాత యొక్క స్వరూప జ్ఞానము అమానిత్వం అదంభిత్వం అనే లక్షణములు కల హృదయమునందు మాత్రమే కలుగును. కాబట్టి అమానిత్వాదులను మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీ జ్ఞానాలతో ఆత్మజ్ఞానాన్ని జతగట్టి అమానిత్వాదులు ఆవశ్యకము కాదు అనేటువంటి ధోరణి తాగదు. ఇవి అత్యావశ్యకములు అని ఇంతకుముందు చెప్పడం అనేది. జ్ఞేయం యత్ తత్ ప్రవక్ష్యామి. ఇక్కడ జ్ఞేయము అంటే ఘటపటాదుల వలె జ్ఞానములో విషయము అనే అర్థము కాదు. ఇది చెప్పడం అవసరం. ఎందుకంటే ఘటమున్నది, జ్ఞాత జ్ఞేయము. జ్ఞాత అంటే తెలియవాడు, జ్ఞేయము అంటే తెలియబడేది. ఓకే, ఇప్పుడు నేను ఘటమును చూస్తున్నాను. ఇప్పుడు జ్ఞాతవరు నేను, ఘటమేమిటి జ్ఞేయము.
కానీ ఘటన జ్ఞేయం అవుతుంది. జ్ఞాత జ్ఞేయం. పటము ఏమవుతుంది? జ్ఞేయము. పటం అంటే ఇది వస్త్రం. కుడ్యము అంటే గోడ. గోడ ఏమిటవుతుంది? జ్ఞేయము, తెలియబడేది. బ్రహ్మ కూడా జ్ఞేయము, అంటే ఘటన లాంటిది, గోడ లాంటిది బ్రహ్మ కూడా అని అలా అనుకునే ప్రమాదం ఉంది. నో, జ్ఞానములో విషయము, దాన్ని జ్ఞేయం అంటారు. బ్రహ్మ జ్ఞానములో విషయము కాదు. మరి జ్ఞేయం అంటున్నారేమి? మీరు ఇలాంటి పదప్రయోగాలు చేస్తున్నారేమిటి? మమ్మల్ని కన్ఫ్యూషన్లో పెట్టడానికి ఆ పదం వాడారా? ఆ పదం తీసేసి ఇంకేదైనా పదం పెట్టండి అని మీరు మారాన్ని చేయకూడదు. ఎందుకంటే పదాలు వాడుతారు, వాటిని సరిగ్గా అర్థం చేసుకుని పూచి మన మీద ఉంటుంది తప్ప పదములను వాడకూడదు అనేటువంటి అనే ఆంక్షలు శాస్త్రంలో పనికిరావు. జ్ఞేయ శబ్దానికి అర్థం ఏమిటంటే జ్ఞానే విషయ, విషయ అది కాదు జ్ఞేయం, జ్ఞానే విషయం అని కాదు. జ్ఞాతం యోగ్యం ఇత్యర్థ. తప్పక జీవితములో తెలియదగినది, తెలియబడేది అని కాదు అర్థం. తెలియబడేది అని కాదు, తెలియదగినది అంటే ఏమిటనమాట? కాబట్టి మీరు ఈ సంసారంలో, ఈ లోకంలో ఇన్ని విషయాలు తెలుసుకున్నారు కదా, ఆ తెలుసుకునేవాడి స్వరూపం ఏమిటో ఎప్పుడైనా తెలుసుకున్నారా? అదే లేదండి. ఈ పనిలో పడి ఉన్నాం, చాలా విషయాలన్నీ తెలుసుకుని ఈ హడావిల్లో ఉన్నాం తప్ప తెలుసుకునేవాడిని తెలుసుకోవాలి అని మేము ఎప్పుడు అనుకోలేదే. అంటే చూడవయ్య, నువ్వు తెలియబడే వాటిని ఎన్నింటిని తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవలసినవి మిగిలే ఉంటాయి. లోకంలో తెలియబడేవి ఎన్ని ఉన్నాయి? 1000 కాదు, 100 కాదు, 1,00,000 కాదు, కొన్ని 100 కోట్ల కాదు, ఇంకా ఎక్కువ. మీరు 100 కోట్లు తెలియబడే వాటిని తెలుసుకున్నారనుకోండి, ఇంకా తెలియబడేవి మిగిలే ఉంటాయి కదా. ఎక్కడికైనా పూర్ణత్వం అనేది సిద్ధిస్తుందా? సిద్ధించదు. 1. 2, మీరు 100 విషయాలు తెలుసుకున్నా సంసారానికి సంబంధించినవి, మీరు 100 తెలుసుకున్నా మీరు తెలుసుకున్నది 0. అదేమిటండి? 100 తెలుసుకున్న అయినా తెలుసుకున్నది 0. కానీ ఇంకొక ఆయన 100,000 తెలుసుకున్నాడు, ఆయన మాట ఏమిటి? ఆయన తెలుసుకున్నది కూడా 0. సో ఊక తెలుసిన, ఎంత ఊక బొక్కితే శరీరానికి బలము వచ్చును చెప్పండి. మీరు బొక్కడము అంటే తిరగడం, ఎంత ఊక బొక్కితే శరీరానికి బలము వచ్చును? 1 కేజీ బొక్కితే బలం వస్తుందా? కానీ 10 కేజీలు బొక్కితే బలం వస్తుంది? కానీ 100 కేజీలు బొక్కాడు అనుకోండి, అప్పుడు బలం వస్తుందా? రాదు. అయితే ఎంత బొక్కితే బలం వస్తుంది? అసలు రాదయా బలం, ఎంత బొక్కినా రాదు. ఈ సంసారం అలాంటిది. ఎప్పటికైనా నేను తెలుసుకున్నవన్నీ పక్కన పెట్టి ఆ తెలుసుకునే ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే వాడు బతికి బట్టగట్టాలి తప్ప, వాడు కృతార్థుడు అవ్వాలి తప్ప, ఈ సంసారంలో ఎన్ని తెలుసుకున్నా వ్యర్థమే. జ్ఞేయం యథార్థముగా తెలియదగినది, తెలియుటకు యోగ్యమైనది ఈ సృష్టిలో ఒక్కటి ఏగలదు, అది ఏ ఆత్మ. జ్ఞేయం యత్ తత్ ప్రవక్ష్యామి, ఆ జ్ఞేయమును మీకు చెప్తాను. అయితే ఇంకో ప్రశ్న, జ్ఞేయం అంటే తెలియదగినది ఆత్మ, ఆత్మ అంటే ఎవరు? నేనే ఆత్మ. నేను నా గురించి నేను తెలుసుకోవాలా? అవును. నా గురించి నేను తెలుసుకోవడం ఎందుకు? నా గురించి నాకు ఇప్పటికే తెలిసియే ఉన్నది, నా గురించి నేను ఎందుకు తెలుసుకోవాలి? అంటే దీనికి 2 దృష్టాంతాలు చెప్పచ్చు. భాగవతంలో కథ ఉంది, శంబరుడు అని ఒకడు ఉండేవాడు. వాడు అసురుడు, వాడు లక్షణాన్ని బట్టి అసురుడు అంటారు. ప్రతివాడిని అసురుడు అంటారు. ఇప్పుడు విభీషణుడు ఉన్నాడు అనుకోండి, విభీషణాసురుడు అని ఎప్పుడైనా విన్నారా మీరు? అలా అందరు ఏమంటారు? విభీషణుడు అంటారు. రావణుడిని ఏమంటారు? రావణుడు అంటారా? అలా అంటుంటే విన్నారా ఎప్పుడైనా? రావణాసురుడు అంటే ఆ లక్షణాలు ఉంటేనే అసుర శబ్ద ప్రయోగం చేస్తారు. ఈ శంబరుడు వీడు అసురుడు, వీడు శంబరాసురుడు. వీడు ఏం చేస్తాడంటే శ్రీకృష్ణుడికి ఒక కొడుకు పుడతాడు,
వాడి పేరు ప్రద్యుమ్నుడు. రుక్మిణికి పుట్టాడేమో అని గుర్తు నాకు ఈ బంధవ్యాలు బాగా గుర్తుండవు. భాగవతంలో కథలు ఆ వీడి వాడి అవుతాడు ఇవన్నీ గుర్తుండవు నాకు. నేను ఏదో పుస్తకం చూసిన వాళ్ళే కానీ ఎప్పటికీ గుర్తుండవు నాకు. ఏదో గుర్తున్నంత మేర సర్దుబాటు చేసి చెప్తున్నాను. శ్రీకృష్ణుడికి ప్రద్యుమ్నుడు అనే కొడుకు రుక్మిణి ఎందు పుట్టాడేమో అని నాకు ఊహ. వీడు పుడతాడు, రుక్మిణి వీడిని ఆ బంగారపు ఉయ్యాల తొట్టిలో పెట్టి పడుకోబెట్టి ఆవిడ మంత్రమే పడుకుంటుంది. ఈ శంబరాసురుడు వచ్చి వీడిని కిడ్నాప్ చేసి పడుకుంటాడు. కిడ్నాప్ అక్కడ తన అంతఃపురంలో దాచిపెడతాడు. ఈ వీళ్ళు వెతుక్కుంటారు, వెతుక్కుంటే ఎక్కడా కనపడ్డు. అందరూ కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటారు. కృష్ణుడు కూడా వాళ్ళందరితో పాటుగా, ఆయన కూడా కపట మాయా సంసారి కాబట్టి ఆయన కూడా కళ్ళమ్మ నీళ్లు. అయ్యో కన్న కొడుకు నెలల బిడ్డని ఉయ్యాలలో బిడ్డని ఎత్తుకుపోయారు ఎవరిలోను, ఏమిటో అంత అన్యాయం కలియుగం రాబోతోంది అని అందరూ ఏడిచి ఊరుకుంటారు. కొంత వైరాగ్యం కూడా కలవాలి. ఓ ఏడుపు ఏడిచేసి దండం పెట్టి ఊరుకున్నాడు అయిపోయింది. ఈ ప్రద్యుమ్నుడు అక్కడ పెరుగుతున్నాడు. శంబరుడు అంటే శం అంటే సుఖమును, బర అంటే కప్పివేయువాడు అంటే అజ్ఞానం అని అర్థం. అజ్ఞానానికి ప్రతీకవాడు. ఈ కథలన్నీ ఇలాగే ఉంటాయి. వాడు అసురుడు. ఎందుకు అసురుడు? ఇతరులకు దుఃఖాన్ని కలిగిస్తాడు, ఇతరుల పిల్లల్ని కిడ్నాప్ చేస్తాడు, కాబట్టి వాడు అసురుడు. సో ఈ కిడ్నాపర్స్ అందరూ అసురులు. ఎనీవే, సో ఈ శంబరుడు వాడిని పెంచుతాడు. వాడు పిల్లవాడు కదా. ఆ ప్రద్యుమ్నుడికి ఏమని చెప్తాడంటే, మీ నాన్న నేనే అని చెప్తాడు. ప్రద్యుమ్నుడు పెరిగి పెద్దవాడు అవుతాడు, యువకుడు అవుతాడు, మంచి పండితుడు అవుతాడు, మంచి యుద్ధ నిపుణుడు అవుతాడు, మంచి అందగాడు, బలమైన యువకుడు. కానీ శంబరుడు మా నాన్న అనుకుంటూ ఉంటాడు. కానీ ప్రద్యుమ్నుడి తండ్రి ఎవరు? శ్రీకృష్ణ భగవాను. మనందరం కూడా ఆ ప్రద్యుమ్నుని స్థితిలో ఉన్నాము. మన స్వరూపమేమి? మనం ఎవరికి చెందిన వాళ్ళము? ఈశ్వరునకు చెందిన వాళ్ళము. కానీ మనం ఏమనుకుంటున్నాము? ఈ జగత్తునకు చెంది ఉన్నాము అని అనుకుంటున్నాము. ఎవరినైనా ఏమయ్య నీవు ఎక్కడి వాడవు అని అడిగితే ఏం చెప్తాడు? నేను పంజాబ్ వాడిని, మద్రాస్ వాడిని అని చెప్తాడు తప్ప, నేను ఆ ఈశ్వరునకు చెందిన వాడను అని ఎవడైనా చెప్తాడా? చెప్పడు. ఒకవేళ చెప్తే విన్నవాడు అర్థం చేసుకుంటాడా? అర్థం చేసుకో. కొని చెప్పడం వినడం మాట అలాంటి పెట్టి, ఎవడైనా అలా అనుకుంటాడా? నేను ఈ జగత్తునకు చెందిన వాడను, ఆ ఈశ్వరుణ్ణి పూజించాలి, ఆ ఈశ్వరుణ్ణి చేరుకోవాలి అనుకుంటాడు. లైక్ ప్రద్యుమ్న, పెద్ద మాయ. ఆ మాయాసురుడు వాడు. ఆ ప్రద్యుమ్నుడు మాయా, మాయాసు. శంబరాసురుడు అంటే మాయాసురుడు. ఆ ప్రద్యుమ్నుడు ఈ మాయాసురుణ్ణి తన జనకుడు అనుకుంటాడు. అలాగే మనం కూడా, ఈ జగత్తు, ఈ సంసారము నాకు జన్మనిచ్చింది, నన్ను పెంచి పోషిస్తోంది, నాకు ఆశ్రయం ఈ సంసారమే అని మనం అనుకుంటాం. అప్పుడు ఆ శంబరుణ్ణి, ఈ మాయా, ఈ శంబరాసురుడు ఈ ప్రద్యుమ్నుడిని పట్టుకెళ్తాడు కదా, వాడిని పెంచి పోషించి పాలించింది ఎవరో తెలుసునా? రతి. రతి అనే అమ్మాయి అనే ఆవిడ ఆ ప్రద్యుమ్నుడిని పెంచి పోషిస్తుంది. అంటే శంబరాసురుడి అంతఃపురంలో. రతి అంటే అర్థం ఏంటి? సంసారాసక్తి అని అర్థం. అజ్ఞానము మనల్ని కిడ్నాప్ చేసేస్తే సంసారాసక్తి ఆ అజ్ఞానము యొక్క పర్యవేక్షణలో మనల్ని పెంచి ఇంత వాళ్ళను చేసింది. కాబట్టి మనం ఏమనుకుంటున్నాము? ఈ అజ్ఞానమే నా జనకుడు, ఈ సంసారాసక్తియే నాకు ఆశ్రయము అని అలా బతుకుతూ ఉన్నాం మనం. అప్పుడు ప్రద్యుమ్నుడికి ఒక మహాత్ముడు చెప్తాడు, రే ఈ శంబరుడు నీ తండ్రి కాదు అని చెప్తాడు. స్థరణ అయిపోతాడు. ఈ రతి నిన్ను నీ ధాత్రి తల్లి కాదు, ఏమీ కాదు నీకు. మరి నా తండ్రి ఎవరు? సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు నీ తండ్రి అని చెప్తాడు. చెప్తే అప్పుడు ప్రద్యుమ్నుడు కళ్ళు తెరుస్తాడు. శ్రీకృష్ణుడి ఫోటో చూపిస్తారు వాడికి, ప్రద్యుమ్నుడికి. ఫోటో అంటే చిత్రం వేసి చూపిస్తారు. అంటే వాడు అంటాడు, ఇది నా ఫోటోయే కదా అంటాడు. కాదు, నీ ఫోటో కాదురా, నీ నాన్న ఫోటో అని చెప్తాడు.
అదేమిటి నా ఫోటోలాగే కనపడుతోంది, అద్దం తీసుకున్నాను. అదే అద్దంలో నువ్వు మీ నాన్నని పోలున్నావుగా అని చెప్తాను. అప్పుడు వాడు అనుకుంటాడు, అబ్బా ఈయన శ్రీకృష్ణుడు అచ్చును అలానే ఉన్నాడే అనుకుంటాడు. చూడండి కథ ఎలా ఉందో, మరి వేదాంతలు కథ చెప్తే ఇలాగే ఉంటుంది. జీవుడు అచ్చు ఈశ్వరుని యొక్క ఇమేజ్గా ఉంటాడు. జీవుడి బొమ్మని గీసి పెడితే అరే మీరు ఈశ్వరుడు బొమ్మ గీస్తున్నారే అని అనుకున్న ఆశ్చర్యపడలేదు. ఎలాగో చెప్పంటారా, జీవుడు బొమ్మ గీయమంటారా మీకు? గీసి చూపిస్తే మీరు ఈశ్వరుడు బొమ్మ జీవుడు బొమ్మ మీరు పసికట్టండి. అజో నిత్య శాశ్వతోయం పురాణ నహన్యతే హన్యమానే శరీరే. ఇప్పుడు నేను జీవుడు బొమ్మ గీసానా ఈశ్వరుడు బొమ్మ గీసానా చెప్పాలి మీరు. మీకు ఏమనిపించింది? ఈశ్వరుడు బొమ్మ గీసిన అంటే దాని అర్థం తెలిసిందా శ్లోకం? పుట్టుకలేనివాడు నిత్యుడు, ఈ దేహం నశించినా నశించడు, పురాణుడు సనాతనుడు. అంటే ఎవయా నువ్వు జీవుడు గురించి, దేవుడు గురించి చెప్తున్నట్టున్నావయ్యా. అబ్బే నేను దేవుడు గురించి చెప్పట్లా, జీవుడు గురించే చెప్తున్నా. భగవద్గీత ప్రద్యుమ్నుడికి బొమ్మ చూపించే నా బొమ్మే నాకు చూపిస్తున్నావు కాదు, దేవుడు బొమ్మ చూపిస్తున్నావు. దేవుడు బొమ్మే జీవుడు బొమ్మ, జీవుడు బొమ్మే దేవుడు బొమ్మ. ఇది కథ, భాగవతంలో ఉన్న ఒక కథ. కాబట్టి వీడు ఆ పరమాత్మ ఒక్కటియే. ఇప్పుడు ప్రద్యుమ్నుడు ఉన్నాడు, వాడు తెలుసుకోవలసినది ఏమున్నది ఈ సృష్టిలో? ఆ శ్రీకృష్ణుణ్ణి తన జనకుడుగా తెలుసుకోవాలి. అది మానేసి వాడు 25 ఏళ్ళు ఎన్నెన్నో తెలుసుకున్నాడు. ఆ తెలుసుకున్న వాటికి ఏమైనా విలువ ఉన్నదా? లేదు. కాబట్టి జ్ఞేయం తప్పక తెలియదగినది, మనిషి అయి పుట్టినందుకు తప్పక తెలియదగినది ఆత్మస్వరూపం ఒక్కటియే. అది దానికే క్షేత్రజ్ఞ అని పేరు. అది నేను మీకు చెప్తాను అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.